చూస్తున్నాం. హల్లెలూయా. మంచిది, మరి సమయంలో మరి దైవజనులు వేదిక మీద ఆహ్వానిద్దాం. మరి దైవజనులు వేదిక మీద వస్తున్నప్పుడు దైవజనులుగా మనం గుర్తించి వాళ్ళని గౌరవిస్తూ వారిని అభినందిస్తూ, మరి బెంగళూరు పట్టణం నుండి వచ్చినటువంటి దైవజనులు మరి అటువంటి మీరేం చేయగలరు మన మధ్యలో ఉన్నారు. వారు వేదిక మీద వస్తుండగా అందరూ చప్పుడు గుర్తి వాళ్ళని అభినందిస్తూ ప్రభునామాన్ని చాలా సందర్భాలుగా మనం టీవీలోను యూట్యూబ్లోను మరి సార్ను మనం చూస్తూ ఉన్నాం. మరి ఏజెన్సీ ప్రాంతంలో మీటింగ్ పెట్టి ఇప్పుడు పిలవాలనుకునే వాళ్ళం. మరి ఏదేమైనప్పటికీ దేవుని చిత్తం ఏంటో తెలియదు. మరి ఏ రీతిగా ఈ మీటింగ్లో పిలవడానికి మరి అయ్యగారు అయితే నాకు ముఖ పరిచయం లేరు. ఎందుకంటే మరి టీవీలో అలాగనే మరి యూట్యూబ్లో చూస్తున్నాం తప్ప ఆ రీతిగా మరి దైవజనులు ఈరోజు వచ్చిన ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఆశీర్వాద ఉజ్జీవ పండుగలకి రావడం జరిగింది. మరి ఇది దేవుని సంకల్పమేమో, దేవుని ప్రణాళికేమో. మరి ఈ రీతిగా మరి మన మధ్యలో రావడం చాలా సంతోషం. మా యొక్క కలవరి ఈ చిన్న సహవాసం తరపు నుండి ప్రత్యేకంగా సభ ముఖ్యంగా వ్యక్తిగతం కూడా అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఇంకా సమయాన్ని తడవు చేయకుండా మరి సమయంలో మరి దైవజనులకి సమయాన్ని ఇస్తున్నా, మరి వాక్యాన్ని అందించాలని సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నా. మీ మధ్యన ఉండటానికి, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వందనస్తుంది. ఈ సమయంలో మనము అంటే పగలు మీరు వచ్చి కూర్చొని వింటున్నారు కాబట్టి పనులకు వెళ్లకుండా ఇలాగ వినటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఏదైనా ఒక అంశాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. మీలో కొంతమంది కొంతకాలంగా ఇలాగ ప్రార్థనలకు వచ్చేవాళ్ళు అయి ఉండొచ్చు, కొంతకాలంగా చర్చికి వచ్చేవాళ్ళు అయి ఉండొచ్చు. కొన్ని పదాలు మీరు వింటూ ఉండొచ్చు. పదాలు అంటే రక్షింపబడటం అంటే ఏంటి, నేను రక్షింపబడ్డాను అని నాకు ఎలా తెలుస్తుంది, ఎవరు నన్ను రక్షిస్తారు, రక్షించాలి అంటే కనుక నేనేం చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అవి ఎవరినైనా అడగాలి అని అంటే కనుక వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను నా వైపు చూసి నవ్వుతారేమో, ఇట్లాగా అనుకుంటూ ఉంటాం. అందుకనే ఒక చిన్న విషయం మీతో మీకు అర్థమయ్యే విధంగా పరిపూర్ణంగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనకి బైబిల్లో రెండు భాగాలు ఉన్నాయి కదా, పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధనలో మొదటి ఐదు పుస్తకాలు అంటే నాలుగు సువార్తలు, అపోస్తల కార్యంలో ఈ ఐదు పుస్తకాల్లో కూడా జరిగిన విషయాలు రాశారు. అంటే యేసు ప్రభు గురించి, తర్వాత అపోస్తలుల గురించి జరిగిన విషయాలు రాశారు ఐదు పుస్తకాలు. ఇక తర్వాత ఉన్నటువంటి విషయాలు ఏంటంటే మనం ఎట్లా జీవించాలి, మన బ్రతుకు ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రార్థన చేయాలి, ఈ విషయాలన్నీ రాసుకుంటూ వచ్చారు. ఈ విషయాలన్నీ రాసుకుంటూ వచ్చినటువంటి గ్రంథాలను పత్రికలు అన్నారు. ఈ పత్రికల్ని వేరు వేరు వాళ్ళు రాశారు. పౌలు రాశారు, పేతురుగా రాశారు, యోహాన్ రాశాడు, తర్వాత ఈ విధంగా చాలామంది రాసుకుంటూ వచ్చారు. అయితే ఎక్కువ శాతం పత్రికలు రాసింది పౌలు భక్తుడు. పౌలు రాసినటువంటి పత్రికల్లో ఎక్కువ మన జీవితం ఎట్లా ఉండాలి, మన విశ్వాసం ఏంటి, ఈ విషయాలు చక్కగా రాసుకుంటూ వచ్చారు. ఈయన రాసినటువంటి పుస్తకాలు అన్నట్లో లేదా పత్రికలు అన్నట్లో ఒకటి చాలా గొప్పదని చెప్తారు. అదేంటనంటే రోమీలకు రాసిన పత్రిక. ఓకే, రోమీలకు రాసిన పత్రిక అనంటే
ఇప్పుడు ఏజెన్సీ వారికి సువార్త కూడిక అని అన్నారు కదా. ఎందుకని ఏజెన్సీ వారికి సువార్త కూడిక అన్నారంటే ఏజెన్సీలో ఇది పెట్టుకున్నారు కాబట్టి, ఏజెన్సీ వాళ్ళందరూ వస్తారు కాబట్టి దీన్ని ఏజెన్సీ వాళ్ళ సువార్త కూడిక అని అన్నారు, లేకపోతే ఆశీర్వాద పండుగ అని అన్నారు. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక అని ఎందుకు అన్నారంటే ఏ విధంగా ఏజెన్సీలో వాళ్ళకి ఇది ఆశీర్వాద కూడికో రోమ్ అనేటువంటి పట్టణంలో ఉన్న వాళ్ళకి ఆ పత్రిక రాశారు. రోమ్ అనే పట్టణం చాలా పెద్దది. రోమ్ అనే పట్టణంలో ఉన్నవాళ్ళు బాగా డబ్బులున్నటువంటి వాళ్ళు, బాగా హోదా ఉన్నటువంటి వాళ్ళు, ధనిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అయితే వాళ్ళకి దేవుడు అంటే సరిగ్గా భక్తి తెలీదు, దేవుడు అంటే ధ్యాస లేదు. అందుకని పౌరు భక్తుడు వాళ్ళకు ఒక పెద్ద ఉత్తరాన్ని రాశాడు. పౌరు భక్తుడికి రోమ్ పట్టణం వెళ్ళాలని కోరిక, కానీ వెళ్తానో లేదో, మధ్యలో చచ్చిపోతానేమో, నన్ను ఎవరన్నా చంపేస్తారేమో అనేసి ఒక ఉత్తరం రాసి ఫీబే అనే ఒక అమ్మాయి వెళ్తా ఉంటే కొంచెం ఈ ఉత్తరం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవా అంటే ఆమె తీసుకొని వెళ్ళి ఇచ్చిందనమాట ఆ ఉత్తరం. ఆ ఉత్తరంలో 5 విషయాలు రాశాడు. రోమిల్ రాసిన పత్రిక 16 అధ్యాయంలో 5 విషయాలు ఉన్నాయి. ఏంటి 5 విషయాలు అంటే, మొట్టమొదటిది అసలు మన సమస్య ఏంటి, మనకున్నటువంటి బాధలకు కారణం ఏంటి, మన బ్రతికి ఎందుకు ఇట్లాగా అయిపోయింది, మనకెందుకు జబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ మొదటి విషయం. ఇక రెండోది ఏంటంటే, మరి వీటికి ఏమన్నా పరిష్కారం ఉన్నదా, ఇది రెండోది. ఈ సమస్యలకి, ఈ జబ్బులకి, ఈ కష్టాలకి దీనికి ఏమన్నా పరిష్కారం ఉన్నదా, అది రెండోది. ఇక మూడో దానికి వచ్చేటప్పటికి, మరి ఆ పరిష్కారం మన జీవితంలోకి వస్తే కనుక వచ్చేటువంటి పరివర్తన, మన జీవితంలో వచ్చేటువంటి మార్పు. ఇక నాలుగోది, అసలు వీటిని అంతటిని కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరి ప్రణాళిక, ఇది నాలుగోది. ఐదోది, సరే అన్నీ తెలుసుకున్నటువంటి మనం ఏం చేయాలి, ఇది ఐదోది. 5 విషయాలు రాశాడు అనమాట. ఈ 5 విషయాలకి 5 పదాలు చెప్తారు. ఈ 5 పదాలు కూడా పా పా అనే మాటతో ఆరంభమవుతుంది. పా, ఈ 5 పాలు గుర్తుపెట్టుకుంటే రోమిల్ రాసిన పత్రిక 16 అధ్యాయాలు గుర్తుంటుంది. మొదటిది ఏంటంటే పాపము, మానవుడి సమస్య ఏంటి అంటే పాపము, ఇది మొదటిది. రెండోది ఏంటంటే, మరి ఈ పాపం నుంచి బయటపడాలంటే ఏంటి, ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం, ఎవరో ఒకళ్ళు మన కోసం వెల చెల్లించాలి, ఇది రెండోది. మూడోది, అది మన జీవితంలోకి వస్తే వచ్చేది ఏంటి, పరిశుద్ధత, ఇది మూడోది. మొదటిది పాపము, రెండోది ప్రాయశ్చిత్తము, మూడోది పరిశుద్ధత, నాలుగోది ఇది దేవుని ప్రణాళిక. ప్రణాళిక ఇదంతా దేవుడు ఆలోచించింది, దేవుడు చేసినది ప్రణాళిక, ఇది నాలుగో. 5వది మరి మనమేం చేయాలి, పరిచర్య. పరిచర్య 5 పాలు, మొదటిది పాపము, రెండోది పశ్చాత్తాపము, మూడోది ప్రాయశ్చిత్తము లేకపోతే పశ్చాత్తం, మూడోది పరిశుద్ధత, నాలుగోది ప్రణాళిక, 5వది పరిచర్య. ఓకే, అయితే ఈరోజు రెండో దాని గురించి ఆలోచిద్దాం. అంటే మన జీవితంలో మార్పు కలగటం అంటే ఏంటి, రక్షింపబడటం అంటే ఏంటి, దాని గురించి మనం ఆలోచిద్దాం. ఎక్కువ వచనాలు తీసుకోను, 4 వచనాలు మనం ధ్యానం చేస్తాం. మీరు చదువుకున్న వాళ్ళు, బైబిల్ ఉన్నవాళ్ళు, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, కొత్త నిబంధనలో 136 పేజీలో ఉంటుంది. 136 పేజీ కొత్త నిబంధన, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను మొదటి వచనాన్ని చదువుతాను. నేను చదివినప్పుడు పుస్తకాలు లేని వాళ్ళు వినండి, బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, చూస్తూ వినండి. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. ఈ వచనాన్ని చాలాసార్లు చదువుతాను నేను. ఇప్పుడు చదివిన ప్రతిసారి ఒక విషయాన్ని మీకు వివరిస్తాను. ఈ వచనాన్ని చాలాసేపు, దగ్గర దగ్గర 10 నిమిషాలు ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ ఒక్క వచనాన్ని దీన్ని బాగా అర్థం చేసుకున్నాం.
అయితే దీంట్లో మనకేమర్థమవుతుందంటే దేవునికి మనకి సమాధానం లేదంట. సమాధానం లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడికి మనకి మధ్యన గొడవ వచ్చింది. ఇది అసలు సమస్య. దేవుడికి మనకి మధ్యన గొడవ వచ్చింది, సమాధానము లేదు. సమాధానము ఎందుకు లేదు? దేవుడు గొడవ వస్తే, ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరి మధ్యన గొడవ ఏర్పడింది అనుకో, ఇతనితో అతను మాట్లాడు, అతనితో ఇతను మాట్లాడు, వీళ్ళ ముఖం వాళ్ళు చూడరు, వాళ్ళ ముఖం వీళ్ళు చూడరు, ఇది జరిగేది. దేవునికి మనకి గొడవ ఏర్పడింది కాబట్టి మనకి దేవుని దగ్గరికి వెళ్ళడానికి అనేది ఇష్టం ఉండదు, దేవుడికి మనతో మాట్లాడటానికి కష్టం ఉంటుంది. ఇది పరిస్థితి. అసలు ఎందుకు ఏర్పడింది ఇది? ఇది మీకు బాగా అర్థం అవడానికి మీకు బాగా తెలిసిన ఒక విషయం చెప్తాను. దేవుడు ఆదాము అవ్వాలని తయారు చేశాడు కదా, తయారు చేసి ఏదైనా తోటలో పెట్టి మీరు ఇక్కడ ఉండండి, ఏం కావాలంటే అది తినొచ్చు, కానీ ఆ ఒక్క పండు తినొద్దు అన్నాడు. అయితే ఒకరోజు ఆ పండు తినేశారు. ఆ పండు తినేసిన రోజు ఏమైందంటే రోజువారీగా దేవుడు వస్తా ఉన్నాడు వాళ్ళని కలుసుకోవడానికి. ఆ రోజు కూడా వచ్చాడు దేవుడు. వస్తే ఆదాము చెట్టునికి వెళ్ళి దాక్కొని ఉన్నాడు. అక్కడ దాక్కొని దేవుడు ఆదాము అని పిలిస్తే ఆయన రెండు పదాలు ఉపయోగించాడు. ఆ రెండు పదాల మీద ఇప్పుడు నేను కొద్దిసేపు మాట్లాడతాను. ఏంటి ఆ రెండు పదాలు ఉపయోగించాడంటే, మొట్టమొదటిసారిగా మానవుడు ఈ రెండు పదాలు ఉపయోగించాడు. ఏమన్నాడంటే, నాకు సిగ్గేస్తుంది, నాకు భయం వేస్తుంది అన్నాడు. నాకు సిగ్గేస్తుంది, నాకు భయం వేస్తుంది. అంతకుముందుసారి ఎప్పుడైనా దేవుడు వస్తే సంతోషంగా వెళ్ళేవాడు, ధైర్యంగా వెళ్ళేవాడు. సంతోషంగా వెళ్ళేవాడు, ధైర్యంగా వెళ్ళేవాడు. అయితే ఇప్పుడేమైంది? వెళ్ళటానికి సిగ్గేస్తుంది, వెళ్ళటానికి భయం వేస్తుంది. సిగ్గు భయం ఎందుకు వచ్చిందంటే, తాను తినకూడని పండు తిన్నాడు. తినకూడని పండు తింటే ఎందుకు సిగ్గు వస్తుంది, ఎందుకు భయం వేస్తుంది? ఇది ప్రశ్న. దాని మీదే మనం ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ఆదాముకి తెలుసు ఆ పండు తినకూడదని. పండు తిన్నాడు కదా. ఇప్పుడు పండు తిన్నాక దేవుడి దగ్గరికి వెళ్ళటానికి భయం. ఎందుకు భయం వేస్తుందంటే, దేవుడు తినొద్దు అన్నాడు, నేను తిన్నాను, ఇప్పుడు దేవుడు నా మీద కోప్పడతాడేమో, నన్ను తిడతాడేమో, నన్ను కొడతాడేమో, నన్ను చంపేస్తాడేమో, ఇది ఆయనకున్నటువంటి భయం. సిగ్గు ఏంటంటే, చెప్పాడు నేను తిన్నాను రవ్వా అని చెప్పాడు, మాట ఇచ్చాడు కదా, మాట జారిపోయాడు. మాట జారిపోయేటప్పటికీ ముఖం చల్లట్లేదు, అందుకనే చాలా సిగ్గు అనిపిస్తుంది. సిగ్గు అనేదేమో లోన్ ఉంటుంది, భయమేమో బయటకు చూపిస్తాం. ఈ రెండు ఒక్కటే. సిగ్గేమో నేను చేయాల్సింది చేయలేకపోయామని, భయమేమో ఆయన ఏమన్నా చేస్తాడేమో అని. అందుకని సిగ్గు భయము అనేది మనకు వచ్చింది. పాపం బట్టి అంటే చేయకూడదు చేసినప్పుడు, చేయాల్సింది చేయకపోయినప్పుడు మానవుడికి ఈ రెండు కలిగి భయము సిగ్గు. ఈ భయము సిగ్గు మనిషిని మనిషిగా ఉంచలేవు. భయం వేస్తున్నప్పుడు భయము లేనట్లు ప్రవర్తిస్తాం, నటిస్తాం. సిగ్గేస్తున్నప్పుడు లోన సిగ్గు ఉంటుంది, బయటికి మాత్రం ఏమీ లేనట్లు వ్యవహరిస్తూ ఉంటాం. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇలా నటించి ఈ రోజుల్లో మన బ్రతికెలా అయిపోయిందో మీకు చెప్తాను. ఒకవేళ నలుగురు కుర్రోళ్ళు సినిమాకి వెళ్తున్నారనుకో, చాలా బాహాటంగా, ఎక్కడికి వెళ్తున్నావురా, సినిమాకి వెళ్తున్నానురా అని అంటారు. ఎక్కడికి వెళ్తున్నావురా, ఊరికి వెళ్ళి మందు కొడతానికి వెళ్తున్నానురా. ఎక్కడికి వెళ్తున్నావురా, సిగరెట్లు తాగడానికి వెళ్తున్నానురా. ఇది వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఒకవేళ మీలో ఎవరన్నా ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు మీ మిత్రులు ఎవరన్నా కలిశారనుకో, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, చర్చికి వెళ్తున్నాను అని చెప్పడానికి చాలామంది భయపడతారు, చాలామంది సిగ్గుపడతారు. ఎంత దరిద్రం అయిపోయిందంటే మన ప్రపంచం. పాపాన్ని విచ్చలవిడిగా చేస్తున్నాం, పవిత్రంగా జీవించడానికి సిగ్గుపడుతున్నాం. పాపాన్ని విచ్చలవిడిగా చేస్తున్నాం, పవిత్రంగా ఉండటానికి సిగ్గుపడుతున్నాం. ఎందుకు అని అంటే,
మొదట పాపం చేసినప్పుడు సిగ్గేసింది, మొదట పాపం చేసినప్పుడు భయం వేసింది. అయితే రాను రాను అది అలవాటు అయిపోయి పాపం మన జీవితం అయిపోయింది. పాపం లేకుండా ఉండలేకపోతున్నాం అన్నమాట. పాపపు జీవితం మనకి అలవాటు అయిపోయింది. మనలో కొంతమంది ఆ పాపపు జీవితం నుంచి బయటికి రావాలంటే అమ్మో మానేసుండటమా, నా వల్ల కాదు నేను ఉండలేను, అమ్మో అన్ని రోజుల నా కష్టం నేను ఉండలేను, ఎలాగ అలవాటు అయిపోయిందో చూడండి. పాపపు జీవితం మనకి అలాగ అలవాటు అయిపోయింది. ఈ పాపపు జీవితం బట్టి దేవుడికి మనకి గొడవ వచ్చి పడింది. ఎందుకు గొడవ వచ్చి పడిందంటే మన పక్షాన్నేమో భయము సిగ్గు ఇది మనకున్నది. దేవుడికి కూడా రెండు సమస్యలు ఉన్నాయి. ఏంటా రెండు సమస్యలు అని అంటే, ఒకటి దేవుడు పవిత్రుడు. పవిత్రుడు అంటే ఏంటో తెలుసా? పవిత్రమైన దేవుడికి పాపం చూస్తే ఏమొస్తుంది? కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. ఇప్పుడు పవిత్రత అంటే ఏంటో మీకు చెప్తాను. పాపంలో జీవించేవాడికి పవిత్రత అంటే ఇష్టపడేవాడికి వ్యత్యాసం ఏంటో. మీరు ఒకవేళ జంగారెడ్డిగూడెం కానీ ఇంకెక్కడికైనా వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత మీరు బాత్రూమ్కి వెళ్ళాలనిపించింది అనుకోండి, బస్ స్టాండ్లో బాత్రూమ్కి వెళ్తే బాగుంటుందా? బాత్రూమ్ బస్ స్టాండ్లో కంపు కొడుతూ ఉంటుంది అవునా కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ముక్కు మూసుకొని పని ముగించుకొని బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత అమ్మాయ అని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఒక్క రెండు నిమిషాలు కూడా ఉండలేదు, చాలా కంపు వాసన దరిద్రంగా ఉంటుంది. అయితే మీకు విషయం తెలుసా, అందులో నీళ్లు కొట్టడానికి ఒక అతను కూర్చొని ఉంటాడు, లేకపోతే ఒక ఆమె వాళ్ళు ఒక కుర్చీ వేసుకొని అక్కడ కూర్చుంటారు. వాళ్ళు ముక్కు మూసుకుంటారా? వాళ్ళు ముక్కు మూసుకోరు. ఎందుకని ముక్కు మూసుకోరు? వాళ్ళకి అది అలవాటు అవుతుంది. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ముఖానికి సెంటు కొట్టామనుకోండి, అప్పుడు వాళ్ళు ముక్కు మూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సెంటు బాగోదు, వాళ్ళకి అదే బాగుంటుంది అవునా కదా. వాళ్ళకి అదే చాలా చక్కగా అనిపిస్తుంది, సెంటు దరిద్రంగా అనిపిస్తుంది అవునా కదా. మనం కూడా అలాంటి వాళ్ళమే. ఎప్పుడు బాత్రూంలో ఉండే వాళ్ళలాగా మన చుట్టూ పాపం ఉంటే బాగుంటుంది అన్నమాట. ఒకవేళ ఏ పాపం లేకపోతే ఉండలేము మనం సరిగ్గా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మీలో ఇదివరకు సినిమాలు చూసేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇప్పటికీ కొంతమంది చూస్తూ ఉండొచ్చు. అయితే ఎవరినో ఒక సినిమా తీశారనుకోండి, ఆ సినిమాలో పాటలు ఏముండో, ఆ సినిమాలో ప్రేమ కలాపాలు ఏముండో, ఆ సినిమాలో రొమాన్స్ ఏమీ ఉండదు, ఆ సినిమాలో మర్డర్లు అలాంటి ఏమీ ఉండవు. ఒకవేళ అలాగే ఎవరన్నా సినిమా చూసి తీశారనుకోండి, ఆ సినిమా ఎవరన్నా చూస్తారా? ఎవరు చూడరు, ఎవరు చూడరు. ఎందుకు చూడరో తెలుసా? నీకు కావాల్సింది అక్కడ కనబడలేదు. నీకు ఎవరన్నా కత్తి పెట్టి పొడిసి రక్తం వస్తావు అంటే దాన్ని చూస్తే తృప్తిగా ఉంటుంది. లేదా కనబడకుండా లేకపోతే చిన్న చిన్న బట్టలు వేసుకొని డ్యాన్స్ చేస్తావు అంటే అప్పుడు నీకు హాయిగా ఉంటుంది. ఎవరైనా ఎవరినన్నా మోసం చేస్తే అప్పుడు నీకు హాయిగా ఉంటుంది, అది చూడబుద్దో. ఒకవేళ ఇవేమీ లేకుండా సినిమా తీశారనుకోండి, బయటకు వచ్చిన తర్వాత అంటే ఏం బాగాలేదురా సినిమా, ఆడదు, ఏం లేదు, ఏముందిరా, ఏం లేదు సినిమా చూడటానికి, ఏముంది, అంతా మామూలుగా ఉందిరా, ఏం లేదు అని అంటారు. అది మీరా? ఇప్పుడు మీకు అర్థమైందా? పాపం మనకి బాగా అనిపిస్తుంది, పవిత్రత అసహ్యం అనిపిస్తుంది. మనం పాపం లేకపోతే ఉండలేము, దేవుడు పాపంలో ఉండలేడు. చెప్పాను కదా ఆయన పవిత్రమైన వాడు. మనకేమో భయము సిగ్గు అన్నా, దేవుడికేమో ఒకటి పవిత్రత. పవిత్రత పాపాన్ని అంగీకరించలేదు. రెండోది దేవుడు పాపం మీద నీతి, అంటే ఎవడైనా పాపం చేస్తే పాపానికి శిక్ష పడాలి, పాపానికి శిక్ష పడాలి. ఆ శిక్ష పడకపోతే నేను ఊరుకో, నేను న్యాయాన్ని కోరేవాడు. ఎవరైనా తప్పు చేస్తే తప్పుకు శిక్ష పడాల్సింది, ఇది ఆయన కోరుకునేది. పవిత్రత న్యాయం, పవిత్రత న్యాయం, అది ఆయన బాధ. మనకేమో సిగ్గు భయం, ఇది మన బాధ. ఈ ఆ దేవుడేమో అక్కడున్నాడు, మనమేమో ఇక్కడున్నాం. మరి ఎవరు ఏం చేయగలరు? మన ఇద్దరిని ఎవరు కలపగలరు? ఎవరు కలపలేరు. అయితే ఏమైందో చూడండి, మళ్ళీ చూస్తున్నాను ఒకటో వచనం. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
దేవునితో సమాధానము కలిగింది. అయితే ఏమైందంటే, ఒక ఆయన మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడు. మధ్యవర్తిత్వం అంటే మీకు తెలుసు కదా, ఎలాగంటే రెండు గుంపుల మధ్యన గొడవ అయిందనుకోండి, మధ్యలో ఒక ఆయన వచ్చి అరే నువ్వు ఆగ్రహం, అరే నువ్వు ఆగ్రహం అని మధ్యలో ఉండి మాట్లాడతాడే వాడిని మధ్యవర్తి అంటారు. అయితే ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఈ అమ్మాయికి నాకు గొడవ అయింది అనుకుందాం, మా ఇద్దరికి గొడవ అయితే మధ్యవర్తి ఆ అమ్మాయికి దగ్గర ఉన్నవాడు అనుకో, నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను. ఒకవేళ మధ్యవర్తి నాకు దగ్గర ఉన్నవాడు అనుకో, ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? ఒప్పుకోను. మధ్యవర్తి ఎలా ఉంటాడై ఉండాలి? ఆ అమ్మాయికి దగ్గరే ఉండాలి, నాకు దగ్గరే ఉండాలి, ఇద్దరికి అంతే దూరంలో ఉంటే కనుక ఈయన మధ్యవర్తిగా ఉంటే కనుక నేను ఒప్పుకుంటాను అని అంటారు. ఇది అనేది. ఇప్పుడు దేవుడికి దగ్గరగా ఉండాలి, మనిషికి దగ్గరగా ఉండాలి, ఎవడుంటాడు అలాగా, ఎవడుంటాడు? అయితే చాలా కాలం క్రితం ఇది దేవుడి దగ్గర వచ్చినటువంటి సమస్య. ఎలాగా 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 అంటే, ఒక ఆయన చెయ్యెత్తి, అయ్యా మీరు నన్ను పంపించండి భూమి మీదకి, నేను దీన్ని సరిచేస్తాను అన్నాడు. ఎవరో తెలుసా? అది ఏసై. ఏసై అన్నాడు, మీరు నన్ను భూమి మీదకి పంపించండి, నేను దీన్ని సరిచేస్తాను అని అన్నాడు. అని అంటే అప్పుడు అన్నారు, నువ్వు ఎలా సరిచేస్తావు అంటే, నేను మనుషుల దగ్గరికి దేవుడి లాగా వెళ్ళాననుకో, నేను మనుషుల దగ్గరికి దేవుడి లాగా వెళ్ళాననుకో, మనుషులకి ఏముంటుంది? భయము. చెప్పండి, ఇందాక చెప్పండి, భయము సిగ్గు. భయముతో సిగ్గుతో వాడు నా దగ్గరికి రాలేదు, అందుకే నేను దేవుళ్ళలాగా వెళ్ళను. మరి ఎలా వెళ్తాను? మనిషిలాగా వెళ్తాను. నేను మనిషిలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజం మీద చెయ్యేసేసి, అర్థమైందా, వాళ్ళతో చక్కగా మాట్లాడతాను. నేను దేవుణ్ణి కదా, నీ భుజం మీద నేను చేయేస్తాను. నేను మనిషిని కాబట్టి వాళ్ళ భుజం మీద చేయేస్తా, నేను దేవుణ్ణి కాబట్టి నీ భుజం మీద చేయేస్తా, మీ ఇద్దరిని నేను దగ్గరికి తీసుకొస్తా అన్నాడు. ఆ విధంగా ఇద్దరిని దగ్గరికి తీసుకురాగలిగేది ఒకే ఒక్కడు. ఎవరో తెలుసు? అది ఏసయ్య. చెప్పండి, ఏసయ్య ఒక్కడే మధ్యవర్తిత్వం చేయగలరు, ఇంకెవ్వరు చేయలేరు. ఎందుకని ఇంకెవ్వరు చేయలేరంటే, దేవుడికి మానవుడికి గొడవ అయితే దేవుడు దాన్ని సరిచేయలేరు. ఎందుకంటే దేవుడికే కదా మానవుడితో గొడవ. మానవుడికి దేవుడికి గొడవ అయితే మానవుడు సరిచేయలేరు, ఎందుకంటే గొడవ మానవుడికే కదా. కాబట్టి ఈ గొడవ సరిచేయగలిగే ఒకడే మధ్యలో నిలబడేవాడు. ఆ మధ్యలో నిలబడగలిగేది ఏసై ఒక్కడే. ఏసైకి ఒక్కడికే రెండు గుణాలు. ఏంటి ఆ రెండు గుణాలు? ఆయన దేవుడు, ఆయన మనిషి. ఆయన దేవుడు, ఆయన మనిషి. ఆయన ఒక్కడే మానవుని యొక్క సమస్యను పరిష్కరించగలరు. ఇప్పుడు చదువుతాను, మళ్ళీ చూడండి, బోట వచ్చిన. కాబట్టి విశ్వాసం మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగారు. యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానం. ఇప్పుడు ఎవరైనా మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చాడనుకోండి, ఎవరైనా మధ్యవర్తిత్వం చేయడానికి వస్తే, నాకును పాస్టర్ గారికి గొడవ వచ్చింది, గొడవ వస్తే మధ్యవర్తిత్వం చేయడానికి ఎవరన్నా వస్తే నేనేం చేయాలి? మధ్యవర్తి మీద నాకేముండాలా? నమ్మకం ఉండాలి. మధ్యవర్తి మీద నాకు నమ్మకం లేకపోతే ఆయన నాకు సహాయం చేయగలడా? చేయలేదు. ఇప్పుడు ఏసయ్య ఏమంటాడు తెలుసా? అయ్యా నీకు దేవుడికి గొడవ అయింది కదా, ఆ గొడవ నేను తీరుస్తాను అని నేనేం చేయాలి అన్న. నువ్వేం చేయొద్దు, నా మీద విశ్వాసం ఉంచు అంతే చాలు. నువ్వేం చేయొద్దు, నన్ను నమ్ము చాలు. నువ్వు నన్ను నమ్మి అయ్యా నువ్వు చెయ్యయ్యా, నా తరపున నువ్వు ఏం మాట్లాడితే అదే అని అన్నావు అనుకో, నీ తరపున నేను చేసేస్తాను. మనం ఏసయ్యందు విశ్వాసం ఉంచితే తండ్రితో మనకి సమాధానం కలిగిస్తాడు. ఇప్పుడు మళ్ళీ చదువుతాను ఒకటో వచనం, నేను ప్రతి విషయాన్ని వివరిస్తా, మళ్ళీ ఆ వచనాన్ని చదువుతాం, అప్పుడు మీకు ఆ వచనం బాగా అర్థమవుద్ది. కాబట్టి విశ్వాస మూలమును, ఇప్పుడు చూశారు కదా, కేవలం విశ్వాసమే, ఇంకేమక్కర్ల. నువ్వు పూజలు చేయక్కర్లేదు, లేకపోతే తలకిందులుగా తపస్సు చేయక్కర్లేదు, బలు అర్పించక్కర్లేదు, పైసలు కట్టక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, విశ్వాసం ఉంచితే చాలు. కాబట్టి విశ్వాసం మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. ఇప్పుడు ఇప్పుడు దాకా అర్థమైంది, ఈ పక్కనేమో దేవుడు ఉన్నాడు, ఈ పక్కనేమో నేనున్నాను, మధ్యలో ఎవరున్నారు? ఏసయ్య ఉన్నాడు.
ఏసే మీద విశ్వాసం నేను చూపిస్తే ఏసే ఏమన్నాడంటే తండ్రితో సమాధాన పరుస్తాను అని అన్నాడు. ఇది జరిగినటువంటి విషయం. బాగుంది కదా? అయితే ఏసయ్య ఎలా సమాధాన పరుస్తాడు? ఏసయ్య దీన్ని ఎలాగా సెటిల్ చేస్తాడు? ఎలాగ రాజీ కుదురుస్తాడు? ఇది మనకు వచ్చినటువంటి ప్రశ్న. దీన్ని అర్థం చేసుకుంటే రక్షణ అంటే ఏంటో మీకు బాగా అర్థమైపోద్ది. ఏసయ్య మన దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఏంటే నీ బాధ ఏంటి అంటే, నా బాధ ఏముందండి, నేను చేయకూడని పని చేశాను. అసలు చెప్పమంటారా, నేను చాలాసార్లు తాగుడు మానేద్దాం అనుకున్నాను కానీ మానలేకపోతున్నాను. నేను చాలాసార్లు వ్యభిచారం చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేస్తున్నాను. చాలాసార్లు సిగరెట్లు తాగకూడదు అనుకుంటున్నాను తాగేస్తున్నాను. చాలాసార్లు అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నాను ఆడేస్తున్నాను. చాలాసార్లు సినిమాలు మానేద్దాం అనుకుంటున్నాను మానలేకపోతున్నాను. నాకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ తప్పులు చేశాను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను పెద్ద ఆయన దగ్గరికి. ఇవన్నీ తప్పులు చేశాను కాబట్టి ఆ పెద్ద ఆయన అంటే నాకు భయం వేస్తుంది, నాకు ముఖం లేదు నాకు భయం అవుతుంది. ఇది ఈ నేను చెప్పేటువంటి మాట. సరే ఏసయ్య తండ్రితో అంటాడు, తండ్రి మీరేమంటారు? నేనేమంటాను, వాడు పాపం చేశాడు, ఆ పాపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నా నీతి ఏమంటుందంటే ఆ పాపాన్ని నలిపి పడేయాలి, ఆ పాపం చేసిన వాడిని శిక్ష విధించాలి. ఇది ఆయన చెప్పేటువంటి మాట. అప్పుడు ఏసీ అంటాడు, సరే నీకు కావాల్సిందేంటి? శిక్ష పడాలి అంతే కదా. నీకు కావాల్సిందేంటి? నువ్వు తప్పు చేసావు, ఆ తప్పుని ఆయన క్షమించాలి అంతే కదా. సరే నేను మధ్యవర్తిత్వం చేస్తా అని ఏసయ్య మధ్యలోకి వచ్చి నుంచొని తండ్రి వైపు తిరిగి, అయ్యా వాళ్ళు తప్పులు చేశారు, ఆ తప్పులకి నీకు శిక్ష పడాలి అంతే కదా. తప్పులకి శిక్ష పడాలంటే ఒక పని చేస్తావా, ఆయన్ని కొడుతున్నాను అనుకొని నన్ను కొట్టి, ఆయన చంపుతున్నాను అనుకొని నన్ను చంపే, వాడిని శిక్షిస్తున్నాను అనుకొని నన్ను శిక్షించే. అది ఏసయ్య అడిగింది. మధ్యలో నిలబడి నన్ను చంపే, మధ్యలో నిలబడి నన్ను బాగా శిక్షించు, ఇది ఆయన అన్నది. మీకు అర్థం అవడానికి ఒకటి రెండు సన్నివేశాలు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మొదటిది ఏంటంటే, నా పెద్ద కూతురు ఇప్పుడు కాలేజీలో చదువుతుంది, కానీ రెండేళ్ళు అప్పుడు జరిగిన విషయం, చిన్న పాపగా ఉన్నప్పుడు నేను ఒకళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాను. మా ఇంటి పక్క ఆయన కొత్తగా టేప్ రికార్డర్ కొనుక్కున్నాడు, క్యాసెట్ పెట్టి పాటలు వస్తుంది, ఇప్పుడైతే లేవులే అప్పుడుండే, అయితే అది కొనుక్కున్నాడు. కొనుక్కుంటే నా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళు క్యాసెట్ పెట్టి బటన్ నొక్కితే పాట వస్తూ ఉంది. ఇది చిన్నది, 2 సంవత్సరాలు, అయితే ఆ పాటకి ఇది డ్యాన్స్ వేస్తూ ఉన్నది. కొద్దిసేపు ఉన్నాక పాట ఆగిపోయింది. పాట ఆగిపోతే అది టేబుల్ మీద ఉంది, బల్ల మీద, ఇది కింద నుంచి ఉంది, ఆ బల్ల మీద టేప్ రికార్డర్ ఉంది. పాట ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది దాన్ని చూసింది, ఎంతకీ రావట్లేదు. ఇక చూసి దాన్ని ఎలా పట్టుకుందాం అనుకుంది. అనుకుంటే చిన్న చేతికి అది తగిలి కింద పడి పగిలిపోయింది టేప్ రికార్డర్, కొత్తది పగిలిపోయింది. ఇక ఆ టేప్ రికార్డర్ కొన్న ఆయన బాగా కోపం వచ్చి నా కూతుర్ని చెడ్డ చెడ్డ మాటలు అంటూ ఉన్నాడు. ఆయన నా కూతుర్నే కాకుండా నన్ను కూడా అన్నాడు, మీ నాన్న అనాలే అది ఇది అని అంటూ ఉన్నాడు. నేను పక్కిల్లే కదా, నాకు వినబడుతుంది, వినబడి పరిగెట్టుకుంటే వెళ్ళా. వెళ్తే నా కూతురు నన్ను చూసే పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ ఉంది. దాని పేరు షారణ్. షారణ్ ఆగమ్మ అంటే ఎక్కడాగుద్ది, ఓ ఏడుస్తూ ఉంది. దానికేమో భయం అవుతుంది, దానికేమో నాకు ముఖం చూపించడానికి ఎలా చూపించాలో అర్థం కావట్లా, అందుకనే ఏడుస్తూ ఉంది. నేను అవాన్ రంగు చూసా, ఆయన చాలా కోపంగా చూస్తా ఉన్నాడు. ఇరిగిపోయిన టేప్ రికార్డర్ ఉంది, నాకేం చేయాలో అర్థం కాల. ఆ టేప్ రికార్డర్ ఇంకా చూస్తూ ఉన్నా, ఇరిగిపోయిన ముక్కలు చూస్తూ ఉంటే ఒక ముక్క మీద BPL 1080 అని నెంబర్ ఉన్నది. ఆ ముక్క తీసుకున్నా. ఆయన అన్నాడు, ఏ ఎందుకు తీసుకున్నావు అన్నాడు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఓ 10 నిమిషాలు ఆగొద్దా అని అన్నా. అంటే సరే అన్నాడు. ఆ ముక్క తీసుకొని నేను మార్కెట్లోకి వెళ్ళినా. షారంతా అన్న, అమ్మ మమ్మీ దగ్గరికి వెళ్ళు, ఏడవద్దు చెప్తున్నాను, ఏడవద్దు, మమ్మీ దగ్గరికి వెళ్ళాను అంటే అది అలాగే ఏడ్చుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది. నేను ఆ ముక్క తీసుకొని టేప్ రికార్డర్లు అమ్మే షాప్కి వెళ్ళాం. వెళ్ళి, సార్ ఈ నెంబర్ కలిగిన టేప్ రికార్డర్ దొరుకుద్దా అన్న. ఆ దొరుకుతా సార్, 1800 రూపాయలు అన్నాడు. అంటే జోబులోకి వెళ్ళి 1800 రూపాయలు తీసి ఇచ్చా, కొత్త టేప్ రికార్డర్ ఇచ్చాను. అయితే ఆ టేప్ రికార్డర్ కొనుక్కొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇరిగిపోయిన టేప్ రికార్డర్లో క్యాసెట్ తీసి దీంట్లో పెట్టి పాటలు ఆన్ చేస్తే వస్తా ఉన్నాను. నా బిడ్డ పాటలు విని పరిగెట్టుకుంటూ వచ్చింది. కొత్త టేప్ రికార్డర్ బల్ల మీద చూసింది.
దానికి కొత్త టేప్ రికార్డర్ కనబడంగానే చాలా సంతోషం అనిపించింది. నన్ను వచ్చి గట్టి కౌగిలించుకుంది, ఇక్కడ బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆ తర్వాత నేను దాన్ని ఎత్తుకొని ఓనర్ ఇంకా చూసి, సార్ టేప్ రికార్డర్ ఇచ్చాను కదా, ఇంకేం అరవద్దు అనేసి వెళ్ళిపోయాను. నా కూతురు కళ్ళు తుడిచేసుకుంది, ఇంకా ఆమెకు బాధ లేదు, ఇంకా భయం లేదు. చిన్నది అది, రెండేళ్ళు. ఒకవేళ అది పెద్దదైతే ఏమని ఉండేదో తెలుసా, పాపా ఈ టేప్ రికార్డర్ ఎరగొట్టింది నేను, తప్పు నాది, శిక్ష నేను భరించాలి, కానీ నువ్వు నన్ను ప్రేమించి ఈ తప్పు నాదాన్ని నీ మీద వేసుకున్నావు, నేను భరించాల్సిన శిక్షను నువ్వు భరించావు, నా తప్పుని నీ తప్పుగా చేసుకున్నావు, నేను కట్టలేని దాన్ని నువ్వు కట్టావు, నువ్వు కట్టిన దాన్ని నేను ఒప్పుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఇంకా సిగ్గుంటుందా, ఉండదు, భయం ఉంటుందా, ఉండదు, ఓనర్ తిట్టడానికి అవుతుందాక, అవ్వదు. ఓనర్ గారికి ఆయన టేప్ రికార్డర్ వచ్చేసింది, నాకు నేను చేసిన తప్పుకి మాఫీ కుదిరిపోయింది, మధ్యలో కట్టిన దానికి సెట్ అయిపోయింది. యేసు ప్రభు గారు కూడా అదే చేశారు. ఆయన ఏం చేశాడంటే, మనం చేసిన తప్పుల్ని తన మీద వేసుకొని మనం భరించాల్సిన శిక్షను ఆయన భరించాడు, మన చావుని ఆయన పొందటానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప విషయం కదా. అందుకనే యేసుక్రీస్తు ద్వారా అనే మాట ఉపయోగించాడు. మళ్ళీ చదువుతాను, చూడు 5వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగింది. ఎందుకనంటే ఆయన మన వెల తన మీద వేసుకున్నాడు, మన పాపం తన మీద వేసుకున్నాడు. బైబిల్లో అందుకనే ఈ విధంగా అన్నారు, ఆయనకు కలిగిన దెబ్బలను బట్టి మనకి స్వస్థత కలుగుతుంది కదా. స్వస్థత అంటే చాలామంది ఏమనుకుంటారంటే జబ్బులు పోవటం, లేకపోతే రోగాలు పోవటం అని అంటారు. అది కరెక్టే. అన్నిటికంటే పెద్ద జబ్బు ఏంటో తెలుసా, పాపం అనే జబ్బు. అన్నిటికంటే పెద్ద రోగం ఏంటో తెలుసా, ఈ పాపం బట్టి వచ్చేటువంటి మరణం. దేవుడు దాన్ని తప్పించారు. యేసు ప్రభువారు తనని తన మీద అది వేసుకొని మనకి బదులుగా ఆయన చనిపోయి మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఇంకొక విషయం చెప్తాను, అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇది అర్థం చేసుకోవడానికి, కానీ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే దీన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. నేను ఒకసారి కలకత్తా పట్టణానికి వెళ్ళాను. కలకత్తా పట్టణానికి వెళ్తే ఆ పట్టణంలో మీకు ఇది తెలుస్తుంది, అందుకనే ఇది చెప్తాను. వెళ్తే కలకత్తా పట్టణంలో ఒక పెద్ద కాళీమాత గుడి ఉన్నది, కాళీమాత గుడి. ఆ గుడి దగ్గరికి పెద్దది చూడటానికని వెళ్ళాం అన్నమాట. వెళ్తే ఒక బాగా డబ్బున్నటువంటి ఆయన కారు వేసుకొని వచ్చాడు. ఆ కారులోంచి ఆయన దిగి వస్తున్నాడు. ఆయన వస్తూ ఉంటే అందరూ నమస్తే పెడుతున్నారు, భయం ఎవరో పెద్దోడు అనుకొని ఆగి ఉన్నాం. ఈలోగా ఏమైందంటే ఒక మేకను తీసుకొచ్చారు, ఒక మేకని, నల్ల మేకను తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టారు, గట్టిగా తాడు పెట్టి కట్టి. అయితే ఈ డబ్బు బాగున్నవాడు ఉన్నాడే కారులో ఉన్నాయని ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆ మేక తల మీద చేతులు పెట్టాడు. ఇట్లా రెండు చేతులు పెడితే ఒక పూజారి వచ్చి ఏయో మంత్రాలు చెప్పాడు. మాకు అర్థం కాల, వాళ్ళ భాషలో చెప్తా ఉన్నాడు, విన్నాను మంత్రాలు. విన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన్ని పెద్ద ఆయన్ని పక్కకి వెళ్ళిపోమని చెప్పి ఆ మేకను పడగొట్టేశాడు, పడుకోబెట్టాడు. ఇద్దరు పట్టుకొని ఉన్నారు. ఓ పెద్ద కత్తి తీసుకొచ్చి వేసి పెట్టి కొట్టాడు. కొడితే ఇక్కడ ఆ తలకాయ అంత దూరం వెళ్ళి పడింది. అప్పుడు ఏం చేశారంటే ఒక చిన్న మట్టి దాక లాంటిది తెచ్చాడు, మట్టితో తయారు చేసిన దాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పెడితే ఆ రక్తం అంతా దాంట్లో పడి ఆ దాకలు. ఆ దాకను తీసుకొని అతనికి ఇచ్చాడు. ఇస్తే అతనిలో అనుకొని లోనికి వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమో కత్తిని కడుక్కుంటా ఉన్నాడు ఆ పూజారి. కొద్దిసేపు ఉన్నాక సార్ అని ఆయన దగ్గరికి వెళ్ళినాం. నేను ఇంకో మిత్రుడు, ఏంటండి అన్నాడు. సార్ ఇప్పుడు మీరు బలి అర్పించారు కదా, దాని గురించి ఊరిని అడుగుదామని అన్నాను. అడగండి అని అన్నాడు. సార్ మరి మీరు ఆ మేక మీద అతని చేతులు పెడితే మంత్రాలు చదివారు కదా, ఏమన్నారు సార్ అన్నా. అని అంటే ఏముంది దాని అర్థం ఏంటంటే
వీడు చేసిన పాపాలన్నీ కూడా ఆ మేకలోకి పంపిస్తున్నాను అన్నాడు. వీడు చేసిన పాపాలన్నీ కూడా ఆ మేకలోకి పంపిస్తున్నాను. ఆ తర్వాత దాన్ని బలిచ్చాం. బలిచ్చిన తర్వాత రక్తం వచ్చింది కదా, ఆ రక్తాన్ని పాత్రలో పెట్టి ఆయనకి ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన లోనకి ఎందుకు తీసుకెళ్ళాడు సార్ ఆ రక్తం అని అన్నాడు. అంటే ఆయన అన్నటువంటి మాట, వీడు పాపం చేశాడు, వీడి పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి, వీడి రక్తం చిందించలేడు కదా, అందుకని వీడి పాపం అంతా కూడా ముందు మేకలోకి పంపించి దాని రక్తాన్ని చిందించి ఆ రక్తం వీడికి ఇచ్చాం. ఇప్పుడు వీడు లోనకి వెళ్ళి చెప్తాడు, అమ్మా నేను తప్పు చేశా, నా తప్పుకి ఇదిగో ఈ రక్తం అని అమ్మగారి దగ్గర పెడతారు. అప్పుడు మేమన్నాం, అప్పుడు ఏమవుతుందండి, ఇతనుకున్న భయం పోతుందా, ఇతను పాపం చేశాను అనేటువంటి ఆ సిగ్గు పోతుందా అని అంటే ఇలా చూశాడు. కాదు సార్ అడుగుతున్నాను సార్, పోతుందా అని అంటే నమ్మకం సార్, కరెక్టేలే నమ్మకం, మీరు చాలా మందికి చేసిన ఉంటారు కదా, చాలా మందికి ఇలా చేశారు కదా, ఎవరికైనా పోయిందా సార్ అంటే ఏమో ఆడే అడుగు అని అన్నాడు. అని అంటే కొద్దిసేపు కూర్చున్నాం, అతను వస్తాడేమో అని రాలా ఇంకెళ్ళిపోయాం. కానీ ఆ రోజు ఒక విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఏంటి ఆ విషయం ఏం తెలుసా, ఇతను చేసిన పాపాన్ని మేకలోకి పంపించి మేకను చంపేశాం కదా, అయితే అసలు యేసుప్రభు చేసింది కూడా అదే. ఆ సిలువ మీద చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడంటే ఇదిగో వాళ్ళ పాపమంతా నా మీద వేసుకుంటున్నా, ఆయన ఆ పాపమంతా నా మీద వేసుకుంటున్నా, వాళ్ళు చేసిన పాపానికి నేను చచ్చిపోతా అని యేసయ్య సిలువ మీద చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. అర్థమైందా, అందుకనే యేసయ్య ద్వారా మనకి ఈ రక్షణ అనేది కలుగుద్ది. సరే ఇంతకీ రక్షణ అంటే ఏంటండి, ఇది ప్రశ్న. రక్షణ అంటే ఏంటనంటే నరకాన్ని నుంచి మనల్ని తప్పించడం. మనం చచ్చిపోయిన తర్వాత తప్పులు చేసాం కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, మనం నరకానికి వెళ్ళాలి. ఆ నరకానికి వెళ్లకుండా తప్పించడం. ఎలా తప్పిస్తాడు యేసయ్య నరకానికి వెళ్లకుండా, నా గురించే చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. నేను ఒకప్పుడు చాలా చెడ్డ జీవితం జీవించా, తాగుడు సిగరెట్లు, నేను డ్యాన్సులకు కూడా వెళ్ళేవాడిని, క్లబ్లో డ్యాన్సులకు కూడా వెళ్ళేవాడిని. డిస్కో శాంతి అని ఒక సినిమా యాక్టర్ ఉండేది, ఆమెతో కలిసి డ్యాన్స్ వేసేవాడిని నేను క్లబ్లో, అది నా బతుకు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గంజాయి తీసుకునేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా మిత్రుడు నాకు యేసుప్రభు గురించి చెప్తే నేను యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. సరే అయిపోయింది, లేదు నేను ఇప్పుడు చచ్చిపోయాను అనుకోండి, పరలోకానికి వెళ్తాను అనుకున్నాను, అంటే పరలోకానికి అంటే వెళ్ళిపోం తీర్పు, అక్కడేమో తండ్రి దేవుడు కూర్చుంటాడు, నన్నేమో అక్కడ బోన్లు అంటే కటకటాలు ఉంటాయి కదా దాంట్లో నుంచో పెడతారు, నా ఎదురుగా ఎవరుంటారంటే సాతానుడు ఉంటాడు. సాతానుడు ఉంటే ఏం బాబు నీ పేరేంటి అని తండ్రి అడిగాడు. అయ్యా నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ అండి, నేను ఏలూరు నుంచి వచ్చాను. అవునా, సరే ఈయన మీద ఏంటయ్యా అభియోగాలు అని సాతాన్ని అడిగాడు. అడిగితే సార్ వీడు చాలా దుర్మార్గుడు సార్, చాలా దుష్టుడు సార్, వీడు తాగేవాడు, వీడు గంజాయి తీసుకునేవాడు, వీడు డ్యాన్సులు వేసేవాడు, వీడు అమ్మాయిలతో తిరిగేవాడు, చాలా దరిద్రుడు సార్, వీడు దొంగతనాలు చేసేవాడు, వీడు ఒప్పుకోలేదనుకోండి ఇప్పుడే మీకు వీడియో వేసి చూపిస్తా అని అంటాడు సాతాను. అప్పుడు తండ్రి దేవుడు నా వైపు చూసి అయ్యా సాతానుడు ఇన్ని మాటలు అంటున్నాడు నువ్వేమంటావు సార్, ఆయన చెప్పే మాటలన్నీ నిజమే సార్. అప్పుడు వెంటనే సాతానుడు ఆహాహా అని నవ్వి చూసావా ఒప్పేసుకున్నాడు, ఒప్పుకోకేం చేస్తాడు, ఒప్పుకోలేదనుకో అన్ని చూపించేస్తా అని అంటాడు. అని ఏమంటాడు తెలుసా, ఇన్ని దుర్మార్గపు పనులు చేసిన వాడిని పరలోకానికి ఎలా తీసుకెళ్తారు, పంపించేయండి నరకానికి, నేను చూసుకుంటాడు ఈ సంగతి అని అంటాడు. అంటే అప్పుడు తండ్రి దేవుడు నా వైపు చూసి బాబు మరి ఏమంటావు నువ్వు అంటే సార్ ఒక చిన్న మాట సార్, ఆయన చెప్పింది నిజమే, నేను కరెక్ట్గా నరకానికే వెళ్ళాలి, అయితే నాకు ఒక ప్లేడర్ గారు ఉన్నారు సార్, ఒక లాయర్ గారు, ఒక వకీల్ గారు ఉన్నారు, ఆయన నా తరపున వాదిస్తానన్నాడు. ఓ నీకు వకీల్ కూడా దొరికాడా, దొరికాడు సార్ ఒక లాయర్, ఆయన వాదిస్తానన్నాడు. సరే రమ్మని చెప్పు అని అంటే మా వకీల్ గారిని పిలుస్తాం, మా ప్లేడర్ గారు, మా వకీల్ గారు మా ప్లేడరు ఎవరో తెలుసా ఏసై, ఆయన వచ్చి అక్కడ నుంచి ఉంటాడు. ఆయన నుంచి ఉంటే అప్పుడు తండ్రి దేవుడు అడుగుతాడు, అయ్యా ఈయన మీ క్లయింట్ అంట కదా, మీరు ఏర్పరచుకున్నారంట కదా, అవును సార్ చెప్పండి విషయం ఏంటంటే అంటే అప్పుడు అంటారు అయ్యగారు
ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గురించి సాతానుడు చెప్పిన అన్ని మాటలు నిజం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వీడు చాలా దుర్మార్గుడు, దుష్టుడు, పాపి, దరిద్రమైన జీవితం జీవించినోడు, నరకానికి వెళ్ళాల్సినోడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఒక చిన్న మాట సార్ అన్నాడు. ఏంటనంటే మన రాజ్యాంగం, మన చట్టం ఏం చెప్తుందంటే ఎవడైనా తప్పు ఒకసారి చేస్తే ఆ తప్పుకి ఒకసారి శిక్ష విధించాలి అంతే. ఇప్పుడు ఒకసారి దొంగతనం చేస్తే ఒకసారి కొట్టేది లేదు, ఒకసారి దొంగతనం చేస్తే 10 సార్లు కొడతానంటే ఎలా ఉంటుంది? ఒకసారి. కాబట్టి వీడు చేసినటువంటి ప్రతి దోషం, వీడు చేసిన ప్రతి పాపానికి శిక్ష పడిపోయింది అని అన్నాడు. ఎప్పుడు పడిపోయిందయ్యా అని అంటే, అయ్యగారు 1984 నవంబర్ 3 రాత్రి 8:15 ఈ బాబుకి నాకు ఒక ఒప్పందం కుదిరింది. ఏం కుదిరింది ఒప్పందం? ఆ ఒప్పందం కుదిరినప్పుడు ఆయన నా పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ, అయ్యా ఇదిగో నా పాపాలన్నీ నీ మీ దగ్గర ఒప్పేసుకుంటున్నా, నా పాపాలన్నీ నీ దగ్గరికి పెడుతున్నా అని చెప్పాడు. ఆ పాపాలన్నీ నా మీద వేసుకొని నేను సిలువు మీద చచ్చిపోయాను కదా, కాబట్టి ఇప్పుడు దాకా ఎడ్వర్డ్ చేసిన ప్రతి పాపానికి శిక్ష అయిపోయింది, కాబట్టి ఒకసారి శిక్ష అయిపోయింది కాబట్టి ఇక ఇతన్ని శిక్షించడానికి వీలు లేదు, ఇతన్ని పరలోకంలోకి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే యేసయ్య ఆ మాట చెప్పాడో అప్పుడు తండ్రి దేవుడు లేచి నిలబడి సుత్తుంటుందిగా చేతిలో టకా టకా బల్ల మీద కొట్టి ఏమంటాడు తెలుసా? అయ్యా నేను ఇచ్చేటువంటి తీర్పు ఇదే. ఏంటా తీర్పు తెలుసా? ఎడ్వర్డ్ విలియమ్స్లో ఇక ఏ శిక్షా విధియో లేదు, ఎడ్వర్డ్ విలియమ్స్ని నరకానికి పంపించేది లేదు, ఎడ్వర్డ్ విలియమ్స్ చేసిన ప్రతి పాపానికి శిక్ష పడిపోయింది, కాబట్టి ఆయన అవినీతి అంతా తొలగిపోయింది, ఆయన నీతిపరుడు అని తీర్పిస్తాడు. ఎవరిస్తారు? తండ్రి దేవుడు. అర్థమైంది కదండి? ఇప్పుడు చూద్దాం, నేను మళ్ళీ వచనం, నేను చెప్పింది కరెక్టో కాదు చూద్దాం. 5వ అధ్యాయం 1వచనం కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చూసారా ఒక్కొక్క పదం, దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. ఏమని తెలుసా? ఇతనిలో ఏ దోషము లేదు, ఇతని మీద ఉన్నటువంటి ప్రతి పాపము శిక్ష పడిపోయింది, ఇతనికి ఇంకా శిక్ష పడటానికి వీల్లేదు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఇది అవకాశం ఉన్నది. అయితే ఒక మాట చెప్తున్నాను, మీ అందరికీ అవకాశం ఉంది, కానీ ఒకటి జరగాలి. ఒకటి, అది జరగలేదనుకోండి మీరెంత మొత్తుకున్నా మీరెవ్వరైనా సరే అది జరగదు. ఏంటి సార్? ఆ ఒక్కటి జరగాలి. ఏంటనంటే నేను యేసు ప్రభు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకున్నా, నేను యేసు ప్రభుని నా వకీలుగా ఒప్పుకున్నా, నేను యేసు ప్రభుని నా ప్లీడర్గా ఒప్పుకున్నా. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు యేసు ప్రభుని నీ ప్లీడర్గా నీ వకీలుగా ఒప్పుకోలేదనుకో, చచ్చిపోయిన తర్వాత ఆయన నీకేమవుతాడు తెలుసా? తీర్పు తీర్చేవాడు అవుతాడు, నిన్ను రక్షించేవాడు అవడు, నిన్ను శిక్షించేవాడు అవుతాడు. ఇప్పుడు గనక ఆయన నువ్వు రక్షకుడిగా స్వీకరిస్తే ఆ రోజు నిన్ను రక్షిస్తాడు, ఆ రోజు నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను నీతిమంతుడిగా తీర్చేటట్లు చేస్తాడు ఆయన. సార్ యేసు ప్రభు వారు నిజంగా అలా ప్లీడర్ లాగా ఉంటాడా అనే అనుమానం వస్తుందేమో. మీకు ఒక వచనం చదివి వినిపిస్తాను చూడండి, 2 వందల 21వ పేజీలో ఉంటుంది 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. మీరు పాపం చేయొద్దు అందుకే రాస్తాను. ఒకవేళ ఎవరన్నా పాపం చేసినట్లయితే, ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన ఎవరు? ఉత్తరవాది. ఉత్తరవాది అంటే మన ప్లీడర్, మన న్యాయవాది, మన తరపున వాదించేటువంటి వాడు, మన వకీల్, మన తరపున మాట్లాడేటువంటి వాడు. మనము ఆయనతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళమైతే, ఆయన మన ప్లీడర్ అయితే, మన తరపున మాట్లాడేవాడైతే, తండ్రి దగ్గర ఉంటే ఇక సమస్య లేదు. కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద ఆఫీసుల్లో పని ఉన్నదనుకోండి,
పెద్ద పెద్ద ఆఫీసుల్లో పని ఉంటే మీరేమంటారో తెలుసా, అరే ఆ ఆఫీసులో మనోడున్నాడు రా, మనోడున్నాడు పని అయిపోద్ది, ఆ ఆఫీసులో పనోడున్నాడు. పరలోకంలో పని అవ్వాలి, పరలోకంలో మనోడున్నాడు. ఎవరు మనోడు? యేసయ్య. ఆయన మీవాడైతే, ఆయనకి మీకు సంబంధం ఉంటే, ఆయన్ని మీరు రక్షకుడిగా స్వీకరిస్తే, ఆయన ఇచ్చేటువంటి అతి గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? నీతిమంతుడు అనే ముద్ర మన మీద పడేటట్లు చేస్తాడు నీతిమంతుడు. అయితే ఒక మాట చెప్తాను, మీరు మీటింగులకు వచ్చేవాళ్ళు అయి ఉండొచ్చు, ఆదివారం ఆదివారం చర్చ్కి వెళ్ళేవాళ్ళు అయి ఉండొచ్చు, మీరు క్వైర్లో సభ్యులై ఉండొచ్చు, మీరు బైబిల్ చదివేవాళ్ళు అయి ఉండొచ్చు, మీరు ప్రార్థనలు చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, మీరు కానుకలు ఇచ్చేవాళ్ళు అయి ఉండొచ్చు. ఇవన్నీ మంచి పనులే, నేను కాదని అనట్లేదు, ఇవన్నీ మంచివే. కానీ ఈ మంచి పనులు ఏవి కూడా పరలోకానికి తీసుకెళ్ళవు, ఈ మంచి పనులు ఏవి కూడా మన మీద ఉన్నటువంటి ఆ దోషాన్ని తుడిచేయవు, ఈ మంచి పనులు ఏవి కూడా మన మీద నీతిపరుడు అనే ముద్రను ఇవ్వలేవు. అయితే ఏం జరిగితే అవుతుందంటే, ఒక్కటే, యేసయ్యని మన రక్షకుడిగా స్వీకరిస్తే, యేసయ్యని మన దేవుడిగా స్వీకరిస్తే, యేసయ్యని మన విమోచకుడిగా స్వీకరిస్తే, యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే అప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడు. ఇది రక్షణ అని అంటే, రక్షణ అనేది యేసయ్య ద్వారా వచ్చేది, రక్షణ అనేది యేసయ్యని ప్లీడర్గా అంగీకరించిన వాడికి వచ్చేది, రక్షణ అనేది నరకాన్ని నుంచి తప్పిస్తే వచ్చేది, రక్షణ అనేది సిలువ మీద యేసయ్య చనిపోయాడు కాబట్టి వచ్చేది, రక్షణ అనేది మనకి దేవుడికి యేసయ్య మధ్యవర్తిగా ఉండటానికి వచ్చాడు కాబట్టి వచ్చింది. ఇవన్నీ ఒక్క వచనంలో ఉన్నాయి, అది రక్షణ అని అంటే. కాబట్టి విశ్వాస మూలమును మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఎప్పుడైతే ఈ రక్షణ కార్యం మన జీవితంలో జరుగుద్దో, అంటే ఎప్పుడైతే యేసయ్య దగ్గర పాపాలన్నీ ఒప్పుకుంటామో, మన బతుకు ఎలా అయిపోతుందో తెలుసా? ఓ చిన్న సన్నివేశం చెప్తాను. ఒక అబ్బాయి బాతులు పెంచుతున్నాడు అంట బాబు. అతని దగ్గర ఒక 100 బాతులు ఉండే, ఆ బాతులు పెంచుతున్నాడు. కర్ర తీసుకొని బాతులను కొడతా ఉన్నాడు. ఒక బాతుకి ఎక్కడో తగలరాని చోట తగిలింది, కింద పడిపోయి చచ్చిపోయింది. అటు ఇటు చూశాడు, ఎవ్వరు లేరనేసి గబగబా గొయ్యి తొయ్యి తవ్వేసి ఆ బాతుని కప్పెడతా ఉన్నాడు. కొద్దిసేపటికి ఇంకోడు వచ్చాడు. రే ఏం చేస్తున్నావురా అని అంటే, ఏం లేదురా అంటే, నేను చూశానులే, నేను చూశా నువ్వు బాతుని కప్పెట్టేస్తున్నావు కదంటే, అవునరా, రే ఎవ్వరు చెప్పద్దురా బాబు, ప్లీజ్ రా, అది పొరపాటుని కర్ర తగిలిందిరా, చచ్చిపోయింది అని అంటే, సర్లే సర్లేరా అని వెళ్ళిపోయాడు. తర్వాత రోజు వచ్చి, అరే మరి నాకు 1 రూపాయి కావాలరా అని అన్నాడు అంట. అంటే ఎక్కడి నుంచి వస్తుంది రా ఇప్పుడు 1 రూపాయి అంటే, సరే మన ఇష్టం బాతు అన్నాడు అంట. అని అంటే ఆడు గబగబ 1 రూపాయి ఇచ్చేసాడు. ఓ 4 రోజుల తర్వాత వచ్చాడు, అరే ఒక 5 రూపాయలు కావాలరా అని అంటే, అరే ఏట్రా అని అంటే, మరి బాతు అని అంటే 5 రూపాయలు ఇచ్చేసాడు. ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది, బాతు కంటే ఎక్కువ తీసేసుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఒకరోజు తట్టుకోలేక ఇతను లేడా, ఈ బాతులు ఓనర్ ఉంటాడే అతని దగ్గరికి వెళ్ళాడు. అతనేమో కుర్చీ మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు. అయ్యగారు అన్నాడు, ఏంట్రా బాతు వదిలేసి వచ్చావు? లే సార్ ఇంకోటి పెట్టి వచ్చాను సార్, ఊరిని మిమ్మల్ని చూసి వెళ్దామని. చెప్పరా ఏంటి అన్నీ బాగున్నాయా? అయ్యగారు బాతులు అన్నీ బాగున్నాయి సార్, చక్క బాగున్నాయి. మరి ఏంట్రా వచ్చావంటే, అయ్యగారు మీతో ఒక విషయం చెప్పాలి సార్. చెప్పరా అంటూ కోపడకూడదు సార్. సర్లే చెప్పు సార్, చిన్న పొరపాటే. సర్లేరా చెప్పు. ఏం చెప్పాను? అయ్యగారు మరి ఒక కర్ర తీసుకొని బాతులు అన్నాటినే తోలుతున్నాను సార్. తోలుతా ఉంటే ఒక కర్ర పొరపాటున బాతుకు తగిలింది సార్, తగిలితే అది చచ్చిపోయింది సార్, నేను గబగబ గొయ్యితో పాతి పెట్టేశాను. రే ఎందుకు అలా చేశారా అంటే భయం వేసింది సార్. భయం ఏంట్రా సార్, పొరపాటున అయిందని అది మనకిస్తే ఆ రోజు బాతుకూర వండుకున్న వాళ్ళం కాదు కదా, అనవసరం కదా అని కప్పెట్టేశాడు. ఎందుకు చేసావు అట్లాగా అంటే సార్ భయం వేసింది సార్, ఎప్పుడు ఇంకా అలాగా చేయదు, ఏమన్నా పొరపాటు అయితే వచ్చి నా చెప్పేసి సరేనా, ఇంకా పో, మిగిలిన బాతులు బాగున్నాయా? సార్ అన్నీ బాగున్నాయి, జాగ్రత్తగా చూసుకో వెళ్ళాను. సరే వీడు వెళ్ళిపోయాడు, చెప్పేసి వెళ్ళిపోయాడు కదా. ఆడు తర్వాత రోజు వచ్చాడు, వచ్చి రే నాకు 5 రూపాయలు కావాలరా. 5కేంట్రా? ఏమేమప్పా అన్నాడు అన్న. రే ఏంట్రా అన్న? పావా అన్నాను. రే ఓనర్కెళ్ళి చెప్పేస్తాను రా. సరే పద పదరా పదరా అన్నాడు. ఏంట్రో గట్టిగట్టు మాడుతున్నాయంటే, మాట్లాడితే ఏముంది, పొద్దున్నే వెళ్ళి చెప్పేసి వచ్చాను నేను.
ఏం చెప్పారా? ఏంటి బాత్ చచ్చిపోయింది కప్పెట్టేశాను నేనే చెప్పా మొత్తం చెప్పా చెప్పాను కావాలదా దా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎప్పుడైతే తప్పు ఒప్పేసుకున్నామో ఎప్పుడైతే విషయం బయటపడిందో ఇక భయం ఉంటుందా? ఉండదు. ఇక సిగ్గు ఉంటుందా? ఉండదు. చాలా ధైర్యంగా ఉంటుంది అవునా కదా. అదేవిధంగా ఏసై దగ్గర మన పాపాన్ని ఒప్పేసుకుంటే ఏసై దగ్గర ఆ విడుదల మనం పొందితే ఇంక లేదా ఇంకా హాయ్ ఇంకా హాయ్ మనమే కప్పెట్టాం. ఆ బాత్ చచ్చిపోయింది కప్పెట్టాను తప్పు చేశాను ఏంటంట ఏసై దగ్గర ఒప్పేసుకున్నాను అయిపోయింది. ఒకప్పుడు తాగాను ఒకప్పుడు ఇష్టం వచ్చినా తిరిగాను ఒకప్పుడు దరిద్రంగా జీవించాను ఏసై దగ్గర ఒప్పేసుకున్నా ఇప్పుడు మానేసా ఏంటంట? ఇప్పుడు నాకు చెప్పడానికి సిగ్గులేదు లేకపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్తానికి భయం ఉంది ఎందుకని అన్ని సెటిల్ అయిపోయింది అవునా కదా. ఇది పాపక్షమాపణ అంటే పాపక్షమాపణ కలిగినప్పుడు రక్షింపబడినప్పుడు మనలో ఈ మార్పు అనేది వస్తుంది. మళ్ళీ చదువుతాం మొదటి వచనం అప్పటి నుంచి ఇప్పటి దాకా ఒక వచనమే చూసాం అవునా కదా. కాబట్టి విశ్వాసం మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటుంది. ఇప్పుడు రెండో వచనం చూద్దాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మళ్ళీ చదువుతున్నాను. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం. ఇప్పుడు భూమిని బాగా చక్కగా దున్ని మట్టి అంతా సదును చేసి విత్తనము నాటామనుకోండి లోన అర్థమైందా? విత్తనము నాటితే ఆ విత్తనము పనిచేస్తుంది అది బ్రతుకుంది అని ఎలా తెలుస్తుంది చెప్పండి నాకు. విత్తనం భూమిలో నాటాం అది బ్రతుకున్నది అది బాగున్నది అది పనిచేస్తుంది అంటానికి ఎలా తెలుస్తుంది మనకి? కొన్ని రోజులకి ఏమొస్తాయి పైకి? మొలకలు వస్తాయి అవునా కదా. ఆ మొలకలు రాకపోతే మనం ఏమనుకుంటాం? విత్తనాలు పాడైపోయినాయి విత్తనాలు చచ్చిపోయినాయి మనం మోసగించబడ్డాం. అదేవిధంగా మనము యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం అనేది ఒక విత్తనం లాంటిది ఒక విత్తనం. ఆ విత్తనం మనలోకి వేస్తే నెమ్మది నెమ్మదిగా మనకి కొన్ని వస్తాయి. ఆ వచ్చి చివరికి వచ్చే కాయ అంటే తెలుసా? నిరీక్షణ. చివరికి వచ్చే కాయ నిరీక్షణ అదే ఇక్కడ అంటున్నాడు. చూద్దాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలుచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాం. విత్తనము లోన పడింది విశ్వాసం అన్నది ఆశతో ఎదురు చూస్తున్నాం. ఏసై వస్తాడు నన్ను తీసుకుపోతాడు, ఏసై వస్తాడు నాకు ఇంకే భయం లేదు, ఏసై వస్తాడు నాకు ఇంకా ఏ టెన్షన్ లేదు, ఏసై వస్తాడు నాకు బహుమానాలు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నా మిత్రుడు, ఆయన దగ్గర నా పాపాలు ఒప్పేసుకున్నాను, ఆయనకి అన్ని చెప్పేసుకున్నాను. ఒకవేళ చెప్పుకోలేదనుకో ఆయన అడిగితే ఏం చెప్పాలో ఇది భయం. ఆయనకి తెలిసిన విషయాలన్నట్టు నా ముందు పెడితే ఏమవుతుందో ఇది మనకున్న సిగ్గు. కానీ ఇప్పుడు ఆ సిగ్గు లేదు ఆ భయం లేదు, దానికోసం ఎదురు చూస్తాం. అది నిరీక్షణ. ఎందుకనంటే విశ్వాసంలోనున్నది, విశ్వాసంలోనున్నది కాబట్టి ఎదురు చూసేటువంటిది నిరీక్షణ. ఈ విశ్వాసం నుంచి నిరీక్షణకి ప్రయాణమే విశ్వాస జీవితం. ఆ ప్రయాణంలో ఏముంటాయో చూద్దాం. 3-4 వచనాలు అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఇది మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఒకవేళ ఇదే ఊరు సార్, ఇదే ఊరు సార్ అలివేర్. ఇప్పుడు అలివేర్ నుంచి ఒకవేళ ఏలూరు వెళ్ళాలనుకోండి, అర్థమైందా? అలివేర్ నుంచి ఏలూరు వెళ్ళాలంటే నేను కారులో వెళ్తున్నాను అనుకో, అప్పుడు పాస్టర్ గారిని అడుగుతాను, అయ్యగారు నేను ఏలూరు వెళ్ళాలి సార్ అని అంటే ఆయన ఏమంటాడంటే ఇక్కడ నుంచి అవి వచ్చే ఊరేంటి సార్? దొరమామిడి. దొరమామిడి వస్తుందండి. అలా కొంచెం ముందుకెళ్తే కోయిలగూడెం వస్తుందండి. అక్కడ నుంచి మీరు ఎడం పక్కకి వెళ్తే, కుడి పక్కకి వెళ్తే జంగారెడ్డిగూడెం వస్తుందండి. అక్కడ నుంచి ఎడం పక్కకి వెళ్తే తిన్నగా ఏలూరు వస్తుందండి. ఇంతే కదా చెప్తారు.
ఇది రూట్. ఇప్పుడు నాకేం అర్థమవుతుంది, ఇక్కడ నుంచి అలివేర్ నుంచి ఏలూరు వెళ్ళాలంటే దొరమాపుడు వస్తుంది, కోయిలగూడెం వస్తుంది, జంగారెడ్డిగూడెం వస్తుంది, అప్పుడు ఏలు. ఇంతే కదా ఈ మూడు స్టేషన్లు, దొరమామిడి, కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం. ఈ నేను ప్రయాణం చేస్తూ మధ్యలో ఫోన్ చేసి, సార్ దొరమామిడి వచ్చింది, వచ్చిందా ముందుకు వెళ్ళిపోండి, సార్ కోయిలగూడెం వచ్చింది, వచ్చిందా రైట్ వెళ్ళిపోండి, సార్ జంగారెడ్డిగూడెం వచ్చింది, వచ్చిందా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోండి రైట్. ఒకవేళ ఫోన్ చేసి సార్ పంగిడి వచ్చింది అని అంటే ఆయన ఏమంటాడు, సార్ అట్టెందుకు వెళ్ళారు సార్ అని అంటాడు, సార్ నిడదవాళ్ళు వచ్చింది సార్ అజ్జగ్గ అట్టెందుకు వెళ్ళారు సార్ అని అంటాడు. అవునా కదా, అంటే ఈ ఏలూరు వెళ్ళాలంటే ఇది రూట్, ఈ రూట్లో ఇవే స్టేషన్లు, ఈ స్టేషన్లు తగలలేదనుకోండి, ఈ ఊర్లు తగలలేదనుకోండి, రూటు మారిందని అర్థం. రూటు మారిందని దేవుడు ఒకే ఒక రూట్ వేశాడు, ఒకే ఒక రోడ్ వేశాడు. ఆ రోడ్డులో నాలుగు స్టేషన్లు ఉన్నాయి, నాలుగు ఊర్లు ఉన్నాయి. ఏంటి ఆ ఊర్లు చెప్తాను చూద్దాం, మూడు నాలుగు వచనాల్లో. మొదటి ఊరి పేరు శ్రమ, రెండో ఊరు పేరు ఓర్పు, మూడో ఊరు పేరు పరీక్ష, నాలుగో ఊరు పేరు నిరీక్షణ. నాలుగు ఊర్లు, మొదటిదేమో శ్రమ, రెండోదేమో ఓర్పు, మూడోదేమో పరీక్ష, నాలుగోదేమో నిరీక్షణ. ఈ నాలుగు ఊర్లేంటో మీకు అర్థమయ్యేటట్లు చెప్తే క్రైస్తవ జీవితం మొత్తం మీ ముందు పెట్టేసినట్లు అయిపోయింది. మొత్తం మారు మనసు దగ్గర నుంచి పరలోకానికి వెళ్ళేదాకా మొత్తం అంతా అయిపోయింది అంతే. ఇవి మీరు బాగా అర్థం చేసుకుంటే సరిపోదు. మొట్టమొదటిది ఏంటి తెలుసా, శ్రమ. మొట్టమొదటి శ్రమ, సార్ మాకు శ్రమలు ఎక్కువయ్యాయని ఏసీ దగ్గరకు వచ్చాము. మీరేమో ఇక్కడ ఏమంటున్నారంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే శ్రమ వస్తుంది అంటున్నారు, ఇదేంటి సార్ అని అంటే, ఆ శ్రమ వేరు, ఈ శ్రమ వేరు. ఆ శ్రమ తప్పు చేస్తే వచ్చే శ్రమ, ఈ శ్రమ తప్పుని బయటపడటానికి చేసే శ్రమ. ఆ శ్రమ వేరు, ఈ శ్రమ వేరు. మనం అప్పు చేసాం, అప్పు తీర్చడానికి పడే శ్రమకి, ఇల్లు కట్టుకోవడానికి పడే శ్రమకి తేడా ఉందా లేదా? అదెందుకురా అంటే నా కర్మరా అప్పు చేసా తీరుస్తున్నా, నెలంతా కష్టపడతా డబ్బులు అడిగేస్తా, అది ఆ శ్రమ. ఇక్కడ అలా కాదు, నువ్వు కష్టపడి సంపాదించినంత అది నీదే, అది నీదే. నువ్వు ఎంత శ్రమ పడితే అంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటావు, ఎంత శ్రమ పడితే అంత ఆస్తి సంపాదించుకుంటావు, అక్కడ శ్రమ పడిందల్లా ఎవడికో ఇచ్చుకుంటావు. యేసు ప్రభుని అంగీకరించక ముందు ఉండేటువంటి శ్రమ ఎవడికో పెట్టేది, యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత వచ్చిన శ్రమ మన జీవితాన్ని కట్టుకునేది. అసలు ఎందుకు వస్తుందండి శ్రమ అనేది మీకు చెప్తాం. బాగా మారు మనసు పొందిన తర్వాత, అంటే యేసు ప్రభు బిడ్డ అయిన తర్వాత కొన్ని విషయాలు జరుగుతాయి. ఉదాహరణ చెప్తాను, మీరు మారు మనసుకు ముందు బాగా సినిమాలకు వెళ్ళేవాళ్ళు అనుకోండి, మారు మనసు పొందిన తర్వాత నాలుగైదు రోజులు బిగబట్టుకొని ఉంటారు, అర్థమైందా? అయితే నాలుగైదు రోజుల తర్వాత ఎవడో సినిమా గురించి చెప్తారు, చూస్తే బాగుంటుందేమో, ఫోన్ సినిమా హాల్లో మానేసి టీవీలో చూస్తే బాగుంటుందేమో, టీవీలో మానేసి ఫోన్లో చూస్తే బాగుంటుందేమో, ఇలాగా రకరకాలైనటువంటి కోరికలు వస్తూ ఉంటాయి, అర్థమైందా? ఈ కోరిక వస్తుంది చూడటానికి భయం అవుతుంది, కోరిక వస్తుంది చూడటానికి భయం అవుతుంది. ఇది వరకు కోరిక వచ్చిందంటే ఎల్లు చూసేవాడు అడిగే నాదిగా లేడు, ఇప్పుడు కోరిక వస్తే మనకి లాంగ్ నుంచి ఎవడో తిడతా ఉంటాడు, హేయ్ ఎలా చూస్తావు, హేయ్ ఎలా చూస్తావు, హేయ్ ఎలా వెళ్తావు. ఇప్పుడు లాన్ నుంచి ప్రశ్నలు వస్తాయి, లాన్ నుంచి భయం కలుగుద్ది, అర్థమైందా? లాన్ నుంచి కలిగేటువంటి ఆ భయం, లాన్ నుంచి వచ్చేటువంటి ఆ ప్రశ్న, అదే శ్రమ, అది మనలో కలిగేటువంటి పోరాటం. మీకు ఒక మాట చెప్తాను, మాది ఏలూరు అని చెప్పాను కదా, నేను ఏలూరులో కాలేజీలో చదువుకునేటప్పుడు అప్పుడు బాగా సినిమాలు చూసేవాడిని. నాకు విజయశాంతి అంటే బాగా ఇష్టం. ఏలూరులో విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటారు కదా, దానికి మనం సెక్రటరీ, అది పరిస్థితి అప్పట్లో. అయితే మారు మనసు పొందాం, పొందిన తర్వాత సినిమాలు మానేసాం, 15 రోజులు అయింది సినిమాలు మానేసి. అయితే ఈ 15 రోజులు అవుతుందో లేదో కొత్త సినిమా వచ్చింది, విజయశాంతి చిరంజీవి నటించిన తొలి సినిమా సంఘర్షణ రిలీజ్. మేము ఫ్యాన్స్ కదా కాబట్టి టికెట్లు ముందు రోజే వస్తాయి, కాబట్టి ఫ్యాన్స్ మిగిలిన వాళ్ళు వచ్చి రై
టికెట్లు వచ్చేసినాయిరా, ఇదిగోరా నీ టికెట్, ఉంచరా నీ దగ్గర టికెట్ వచ్చి, సరే రేపు పొద్దున 8 గంటలకు వస్తాం రెడీగా ఉండరా అన్నారు. సినిమా 10 గంటలకే, కానీ మనం 8 గంటలకు వెళ్ళిపోవాలి. ఎందుకని కొంచెం హడావిడి చేయాలి, తర్వాత దండలేయాలి, చాలా ఉంటుంది కదా, అందుకనేసి ముందే అన్న వాళ్ళు 8 గంటలకు వచ్చారు. వచ్చి రే అని అన్నాడు. మనం పళ్ళుదొంకున్నాం కానీ రెడీ అవ్వలేం. ఎందుకు రెడీ అవ్వలేదు తెలుసా? ఇప్పుడు చెప్తా. వాళ్ళు వెళ్ళిపోయారు కదా రేపు సినిమాకి వెళ్తామని, టికెట్ ఉంది, సినిమాకి వెళ్తానికి అడ్డు చెప్పే నాదులు ఎవరు లేడు, కానీ లోన భయం స్టార్ట్ అయింది. నేను సినిమాలు మానేశాను కదా, వద్దనుకున్నాం కదా, అది తప్పు కదా, ఇప్పుడు ఎలా వెళ్తాను, అది తప్పు కదా, ఎందుకు నేను రేపు వస్తానని చెప్పాను, నేను మానేశానని చెప్తే పోయేది కదా, ఎందుకు చెప్పలేకపోయాను. ఇది రాత్రంతా భయం, ఇది రాత్రంతా టెన్షన్. పొద్దున్న వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా చెప్పాలి, సినిమాలు మానేశానరా అని అంటే, అబ్బో మానేసావా, ఎంతకాలం ఉంటావో చూస్తాంలే, ఇవన్నీ డైలాగులు వస్తాయి అంతే కదా కుర్రోళ్ళు. అందుకని ఎలా చెప్పాలో తెలియక, అరే కొంచెం తలనొప్పిగా ఉంది కానీ రాను అన్నా. ఇప్పుడు నేను దాంట్లో 2 తప్పులు చేశా. ఒక తప్పు ఏంటి తెలుసా, నాకు తలనొప్పి ఉందా లేదు, ఇక అప్పుడు స్టార్ట్ అయింది. 2, ఈరోజు రాను అన్నా అంటే అర్థం ఏంటి, రేపు వస్తా అని అర్థమైంది కదా. అంటే పూర్తిగా పాపానికి తలుపులు వేసేసిన లే, ఎందుకు వెళ్ళాపోయాను, పోరాటం పోరాటం పోరాటం. ప్రతి విశ్వాసిలో పోరాటం ఉంటుంది. నీలో పోరాటం లేదనంటే నువ్వు విశ్వాసివి కాదు. అర్థమైందా నీకు? నీలో పాపంకి పోరాటం లోన లేదు అనంటే నువ్వు విశ్వాసివి కాదు. పాపాన్ని చూస్తే నాకేమనిపించట్లేదు సార్, పాపం చేయాలనిపిస్తే నాకేమనిపించట్లేదు సార్ అంటే నువ్వు విశ్వాసివి కాదు. నీలో దేవుని బీజం పడలేదు. నీలో దేవుని బీజం పడితే, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే పాపం చేయాలంటే భయం బయట నుంచి కాదు రావాల్సింది, లోన్ నుంచి. అడ్డు కలగాల్సింది బయట నుంచి కాదు, లోన్ నుంచి. అర్థమైందా? అయితే ఇంకా విచిత్రం చెప్తాను చూడండి. అయితే పొద్దున్న వాళ్ళు వెళ్ళిపోయారు కదా 8 గంటలకే, తలనొప్పి బాగా స్టార్ట్ అయింది. 9 గంటలకి స్నానం చేశా, ఇంట్లో ఉంటే ఇంకా పిచ్చి కుద్ది అని సైకిల్ మీద కాలేజ్కి వెళ్ళిపోదామని వెళ్తా ఉన్నా. అయితే ఫైర్ స్టేషన్ ఉంటుంది కదా, అది దాటి వెళ్తే మా కాలేజ్ వస్తుంది. ఆ ఫైర్ స్టేషన్ దగ్గరికి వస్తా ఉన్నప్పుడు గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే ఆ ఫైర్ స్టేషన్ మూలలో 18 అడుగులు కట్అవుట్ పెట్టారంట చిరంజీవిది విజయశాంతిది. అందరు మాట్లాడుకుంటున్నారు, రే చాలా బాగుంది రా కట్అవుట్, చాలా పెద్దది రా కట్అవుట్ అని. నేను సైకిల్ తొక్కుంటా వెళ్తున్నాను. ఇదివరకు దినాలనుకోండి ఏం చేసిండేవాడిని, సైకిల్ స్టాండ్ వేసి ఆ కట్అవుట్ ముందు చాలాసేపు చూసి వీలైతే దానికి దండేసి వెళ్ళేవాడిని. ఇదివరకు పరిస్థితి లేదు. మరి ఇప్పుడేంటి, వెళ్తా ఉన్నాను, హృదయంలో ఒక చిన్న తలంపు. ఏంటి తెలుసా, సినిమా ఎలాగో చూడవులే, చూడొచ్చుగా కనీసం కట్అవుట్, సినిమా ఎలాగో చూడవులే కనీసం కొద్దిసేపు చూడొచ్చు కదా. ఇప్పుడు లోన టెన్షన్. ఇప్పుడు ఎవడన్నా కట్అవుట్ చూసాం, ఎప్పుడు చూసావు అని అడుగుతారు బయట, అడగడు. నాకు సమస్య బయట నుంచి ఏమీ లేదు, లోన్ నుంచి. నాకు బయట అడ్డు చెప్పేవాడు ఎవ్వరు లేడు, కానీ నా సమస్య లోన్. దీన్ని శ్రమ అంటారు, దీన్ని పోరాటం అంటారు. నువ్వు మార్పు చెందినట్లయితే తొలి స్టేషన్ పోరాటం. నువ్వు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఏలూరు వెళ్తున్నావు అంటే తొలి ఊరు మామిడి, అదే దూర మామిడి తగలదు. ఆ తగలలేదనుకో నువ్వు రూట్ మారింది, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతుంది. శ్రమ, అర్థమైందా? ఇది మొదటి. రెండోది ఏంటో చూద్దాం. శ్రమ, రెండోది ఓర్పు. ఓర్పు అంటే ఏంటి, శ్రమ ఎంత ఎక్కువైతే అంత ఓర్చుకోవాలి. ఓర్చుకోలేదంటే అర్థం ఏంటి, పడిపోయావన్న. ఓర్చుకోలేదంటే పడిపోయావు. ఎంత బాగా ఓర్చుకుంటే అంత గొప్ప విశ్వాసం అవుతుంది. ఇంకో మాట చెప్తా, పెద్ద కలెక్టర్ ఉంటాడు, ఆడి దగ్గర టీ అందించేవాడు ఉంటాడు. పెద్ద కలెక్టర్ ఉంటాడు, బాగా డబ్బులు సంపాదించి పెద్ద నాయకుడు, ఆడికి టీ ఇచ్చేవాడు ఉంటాడు. ఆడు పెద్ద కలెక్టర్ ఎందుకయ్యాడు, ఈడు టీ ఇచ్చేవాడు ఎందుకయ్యాడు ఒకవేళ అడిగితే, ఆడు పెద్ద కలెక్టర్ ఎందుకయ్యాడంటే బోల్డ్ పరీక్షలు పాసేయడు అందుకే ఆడు కలెక్టర్ అయ్యాడు. ఈడెందుకు టీ కాయిస్తున్నాడు తెలుసా, ఒక్క పరీక్ష కూడా పాస్ అవ్వదు అందుకే టీ అందించేవాడు. నువ్వు ఎంత ఓర్పు ఓర్చుకుంటే అంత పైకి వెళ్తావు విశ్వాసం.
నువ్వు ఎక్కడ పడిపోతే అక్కడ ఉంటావు. కాబట్టి ఓర్పు, ఓర్పు పోయిన దినాన్న పడిపోయావని అర్థం. అయితే నేను ఓర్చుకుంటున్నాను, ఓర్చుకున్నావా? రెండో స్టేషన్కి వచ్చావు. సార్ నేను తట్టుకోగలుగుతున్నా, తట్టుకోగలుగుతున్నా? రెండో స్టేషన్. అయితే ఒక మాట, మీలో కొంతమంది ఏమంటారు తెలుసా, సార్ నేను ఓర్చుకోగలుగుతాను కానీ కొన్ని తట్టుకోలేని శోధనలు వస్తున్నాయండి, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటారు. మీకు ఒక మాట చెప్పంటారా, మనము తట్టుకోలేని శోధనలు మనకు వస్తాయా? రావు, రావు. మనం తట్టుకోలేని శోధనలు రానిరావు. మీకు ఒక వచనం చదివి వినిపిస్తాను, చూద్దాం మీకు అర్థం అవ్వాలి. మొదటి కొరింతి పదో అధ్యాయం 152వ పేజీ అనుకుంటా, కరెక్ట్. మొదటి కొరింతి 10:13 నేను చదువుతాను, చూడు. మొదటి కొరింతి 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఇక్కడ ఈ మాట వినండి, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే, అంటే మీరు ఓర్చుకోగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎంత పక్కా ఉండొచ్చండి, మనం తట్టుకోలేని శోధనలు ఆయన రానివ్వడు, అస్సలు రానివ్వడు. ఇప్పుడు ఒక చిన్న మాట, మీ ఇంట్లో ఒక 6 బాబున్నాడు, ఒక 12 బాబున్నాడు, ఇద్దరున్నారు ఇంట్లో. 2 తెప్పించాలి షాప్లోంచి, 2. 6 పంపిస్తావా 12 పంపిస్తావా? ఏ 6 పంపించకూడదా? పంపించకూడదా? 6 పంపిస్తే ఆమ్లెట్లు రోడ్డు మీద వేస్తాడు, 12 పంపిస్తే పొయ్యి మీద అవుతుంది. అది మనకి తెలుసు. అంటే ఆడి ముఖం చూసి గుడ్లా ఈడు వద్దులే, అరే నువ్వు వెళ్ళరా అంటే మనకే తెలుసు గుడ్డు ఎవడు తీసుకురాగలడు, ఎవడు తీసుకురాలి, అవునా కదా? మరి మనమే ఎంత ఆలోచిస్తున్నాం అంటే దేవుడు ఇంకెంత ఆలోచిస్తాడు, ఈడా వద్దు ఈడా పర్లేదు చూసుకుంటాడు. యోగు తెలుసు కదా మీకు, బైబిల్లో యోగు, యోగు దగ్గరికి ప్రతిసారి సాతాను రాకముందు ఎక్కడికి వెళ్ళేవాడు తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. అయ్యా ఏంటి పరిస్థితి? సరే వెళ్ళు, మనోడు ఆస్తి దాకా ఏమన్నా చేసుకో పర్లో, ఆస్తి దాకా మొత్తం ఆస్తి అంతా నాశనం చేశాడు. అయ్యా ఆస్తి అంతా నాశనం చేశాడు మీ వాడు కదలట్లా, కదలట్లేదా? సరే ఫ్యామిలీ దాకా చూసుకో సార్, ఫ్యామిలీ మొత్తం అంతా లేపించాను సార్, ఏం చేసుకోవట్లా? సరే ప్రాణం జోలికి మాకు వెళ్ళక ఒంటికి జబ్బులు గిబ్బులు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకో, ప్రాణం జోలికి మాత్రం వెళ్ళం. అంటే దేవుడు గీత ఎక్కడ గీస్తే అంతే, అది దాటాలి. దేవుడికి గీత ఎక్కడ గీయాలో తెలుసు, నీ జీవితం గురించి నీకు నాకు బాగా కంటే బాగా వేసేకి తెలుసు. మనం తట్టుకోలేని శోధనలు మనకు వస్తాయా? రావు, అస్సలు రావు. మళ్ళీ చూద్దాం మొదటి కొరింతి 10:13. అంతేకాదు శోధనతో పాటు తప్పించుకుని మార్గమును ఆయన కలుగుచేయండి. అర్థమైందా? కాబట్టి ఓర్పు ఇది 2వ స్టేషన్, మొదటిది శ్రమ, 2వది ఓర్పు. 3వ స్టేషన్ ఏంటో చూద్దాం, 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. పరీక్ష అంటే ఏంటి? మీకు చిన్న చిన్న మాటలు చెప్తా. ఇప్పుడు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, 3 పెట్టి పెన్ కొందాం, ఎంత పెన్? ఎంత? 3 పెన్ను కొనంగానే నువ్వు చేసే పని ఏంటి? పెన్ను షాప్లో కొనంగానే ఏం చేస్తావు? ఒక కాగితం తీసుకొని గీతలు గీస్తావు, ఎందుకని? ఒకవేళ పెన్ రాయట్లేదు అనుకో, ఏం చేస్తావు? ఇంకోటి గీయా అంటాం. పని చేయబోతే తీసుకెళ్తావా? తీసుకెళ్ళి. బల్బు కొన్నావు, బల్బు కరెంటు షాప్కి వెళ్ళి బల్బు కొన్నావు, బల్బు కొనంగానే ఏం చేస్తావు? ఎలుగుద్దా లేదో చూడయా అంటాం, అవునా కదా? ఎలగలేదు అనుకో, తీసుకెళ్తావా? లేదు. కొండ కొంటావు, కొండ మంచినీళ్ళు కొండ కొంటే ఏం చేస్తావు? టికిటిక్ కొడతావు. ఓటి కొండేమో చూసుకోవడం, ఒకవేళ ఓటిదే తీసుకెళ్తావా? తీసుకెళ్ళ. ఎలా చూస్తావు? ఏమన్నా రంధ్రాలు కనబడతాయేమో అని, దాంట్లో నీళ్లు పోతే చూస్తావు ఏమన్నా కారుతుందేమో అని. ఏది 50 కొండ ఎన్ని చేస్తావో, టికెట్ కొట్టి పైకి చూసి కింద పడే నీళ్లు పడేసి ఇన్ని చేసి ఇవ్వలే అంటావు, ఇంటికి వెళ్ళి లోపల పగిలిపోవచ్చు.
50 రూపాయలు కొండవు. ఇన్ని తతంగా చేస్తావు, మరి మన జీవితం ఎంత విలువైంది? దేవుడు పరీక్షించొద్దా? పరీక్షిస్తే ఏమవుతుంది తెలుసా? రెండు పదాలు ఉపయోగించారు బైబిల్లో, ఒకటి వజ్రము, రెండోది బంగారం. ఒకటి వజ్రము, రెండోది బంగారం. ముందు బంగారం గురించి చెప్తాను. బంగారం భూమిలోంచి తీస్తారు. ఎక్కడి నుంచి? భూమిలోంచి. బంగారం భూమిలోంచి తీసినప్పుడు బంగారంతో పాటు ఏముంటుంది తెలుసా? మట్టి ఉంటుంది. అయితే మట్టిని బంగారాన్ని ఇలాగ చేత్తో తీద్దామంటే రాదు, బియ్యం ఎరినట్టు. మరి దాన్ని ఎలా చేయాలి తెలుసా? ఆ బంగారాన్ని ఒక పాత్ర మీద పెట్టి ఆ బంగారం దాంట్లో వేసి కింద గోల్డ్ వేడి పెడతారు. వేడి పెడితే బంగారం కరిగిపోద్ది. కరిగిపోయి ఏమవుతుందంటే బంగారం అంతా తేలిపోద్ది, మట్టి పెట్టల గిట్లని కిందకి వెళ్ళిపోద్ది, పైకి వచ్చేస్తుంది. దాన్ని పొట్టమిలో వేయబడిన బంగారం అంటారు. అప్పుడు బంగారం పవిత్రమైనది అవుతుంది, బంగారం శ్రేష్టమైనది అవుతుంది. అయితే జాగ్రత్తగా ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఇస్రాయల్ దేశానికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఒక బంగారపు పని చేసేవాడిని, సార్ బంగారము పవిత్రమైంది అని ఎలా తెలుసుకుంటావు అని అంటే, ఆయన ఏమన్నాడంటే, బంగారాన్ని ఈ విధంగా మేము ఉడకపెడతా ఉంటాం, కరగేస్తూ ఉంటాం. కరగేస్తున్నప్పుడు అంట ప్రతి 2 నిమిషాలకు వచ్చి ఇలా చూసి వెళ్తాడంట, ఓ 1/2 గంటకు వచ్చి ఇలా చూసి వెళ్తాడంట. చూసి వెళ్ళినప్పుడు ఏమంటాడు తెలుసా? ఇలా చూసినప్పుడు, అద్దంలో చూసినప్పుడు నా ముఖం ఎలా కనబడుతుందో అలా బంగారంలో నా ముఖం కనబడితే బాగుందిరా అని తీసుకెళ్తాడు. అంటే బంగారానికి నలకలు ఉన్నాయనుకో, మన ముఖానికి ఏదో మొటి ఉన్నట్లు, ముఖానికి ముడతున్నట్లు కనబడుతుంది. అయితే నలకలన్నీ పూర్తిగా కిందకెళ్ళిపోతే బంగారం అద్దంలాగా తయారవుతుంది. అద్దంలో ముఖం కనబడుతుందే, అలా కనబడంగానే ఇది తీసుకెళ్ళిపోతుంది. దేవుడు మనల్ని ఎలా పరీక్షిస్తాడంటే ఇలా చూస్తే ఆయన ముఖం మనలో కనబడాలి. మనకి ప్రపంచానికి మనం చూపించుకోగలగాలి. హే, అరే ఆయన చూస్తే దేవుణ్ణి చూసినట్లుందిరా, ఆడు దేవుళ్ళలాగా ఉన్నాడురా. మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు దేవుడితో గడిపి కిందకు వస్తా ఉన్నాడు. వస్తా ఉంటే కింద వాళ్ళు ఏమన్నాడు తెలుసా? ఏ ఆడు ముఖం మీద గొడ్డాయండిరా, చూడలేకపోతున్నారా బాబు, మొహం కళ్ళు జిగేళ్ళ కప్పేయండి కూడా. అంటే దేవుడితో గడిపి గడిపి ఈయన ఎలా అయిపోయాడు? దేవుళ్ళలాగా అయిపోయాడు. ఇది పవిత్రత అంటే, ఇది పరీక్షలో గెలవటం అంటే. రెండోది ఏంటి తెలుసా? వజ్రం. వజ్రం ఇప్పుడు బంగారపు గొలుసు వేసుకుంటారు. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బంగారపు గొలుసు కింద వజ్రం పెడతారు. వజ్రం చిన్నదే, కానీ బంగారం ఖరీదు ఎక్కువ, వజ్రం ఖరీదు ఎక్కువ? వజ్రం. కాబట్టి ఎవడైనా బంగారపుకి గొలుసుకి వజ్రం వేసామనుకో, ఎవడు బంగారం చూడడు, వజ్రాన్నే చూస్తాడు. అయితే ఈరోజు నేను బంగారపు గొలుసు వేసుకొని వజ్రం పెట్టుకున్నా, 2 రోజుల తర్వాత బంగారపు గొలుసు కింద బొగ్గు తగిలించుకొని వచ్చాను. బొగ్గు మీరేమనుకుంటారు? నన్ను చెప్పండి, నన్ను ఇప్పించోడు అనుకుంటాను. కానీ మీకు ఒక విషయం తెలుసా? వజ్రం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? బొగ్గులోంచి. నిజం చెప్తుంది, బొగ్గులోంచి వజ్రం వస్తుంది. బొగ్గులో అర్థమైందా? బాగా వేడి పుట్టించి బాగా ఒత్తిడి పెడితే బొగ్గు వజ్రంగా మారుతుంది. బొగ్గే వజ్రంగా మారు, ఇంకా వేరేదేం కాదు. బొగ్గు మీద వేడి ఒత్తిడి, వేడి ఒత్తిడి, కావాల్సినటువంటి వేడి, కావాల్సినటువంటి ఒత్తిడి పెడితే ఆ బొగ్గు వజ్రంగా మారుతుంది. వజ్రాన్ని పెట్టుకుంటే వావ్ అంటారు, బొగ్గు పెట్టుకుంటే పిచ్చోళ్ళగా చూస్తారు. అయితే నేనేమంటాను తెలుసా? బైబిల్లో ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే, బొగ్గు లాంటి నా జీవితాన్ని వజ్రంగా మారుస్తాను, బూడిద లాంటి నా జీవితాన్ని పూదండగా మారుస్తాను, పనికి మాలిన నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాను. ఇది 3 వస్తాయి. ఓకే, మొదటిది శ్రమ, 2వది ఓర్పు, 3వది పరీక్ష, 4వది నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? ఎదురుచూపు. నిరీక్షణలో ఖచ్చితంగా ఇది జరుగుద్ది అని తెలుసు, ఆశ ఉన్నది. మీకు నిరీక్షణ గురించి ఒక ఉదాహరణ చెప్తాను. నేను మా ఇంట్లో చిన్నోడి, మా పెద్దన్నయ్య నేను చదువుకునే దినాలకే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. చాలా దూరం వేరే చోట ఉద్యోగం చేసేవాడు. 2 సంవత్సరాలు వచ్చేవాడు ఇంటికి అన్న, 2 సంవత్సరాలు అంతే.
ఆయన వస్తున్నాడు అంటే ఉత్తరం వచ్చేది, పలానా రోజు వస్తున్నాడు అని. అప్పట్లో ఫోన్లు ఉండే కావు, ఉత్తరం వచ్చేది. అయితే అన్న వస్తున్నాడని అమ్మ చెప్పేవాడు, అరే రేపు మీ పెద్దన్నే వస్తున్నాడు రా, రేపు పెద్దన్నే వస్తున్నాడని అమ్మ చెప్తే ఈరోజు సాయంత్రం అందరు మిత్రులకి, ఏయ్ రేపు మా పెద్దన్నే వస్తున్నాడు, రేపు మా పెద్దన్నే వస్తున్నాడు అనేవాడు. మీ పెద్దన్నే వస్తే ఏంటి అని అంటే, మా పెద్దన్నయ్య వస్తే నాకు బొమ్మ తెస్తాడు. ఏ నువ్వు చూసావా? చూడలా. నీకు చెప్పాడా? చెప్పలా. నీకు ఎలా తెలుసు? ఎప్పుడు తెస్తాడు. పొద్దున్న పెద్దన్నయ్య రాగానే చూస్తాను కదా, మా పెద్దన్నయ్య నా మొహం చూస్తాడు. ఎందుకంటే నా ముఖంలో ఆయన ఒకటే చూస్తాడు, మా బొమ్మ ఇది అని. అందుకనే బ్యాగ్లోకి వెళ్ళి బొమ్మ ఇస్తే అప్పుడు ఏ చెప్పా మా అన్నయ్య బొమ్మ తెస్తాడని, ఇదిగో బొమ్మ. వచ్చిన ప్రతిసారి బొమ్మ తెచ్చావు కాబట్టి నాకు తెలుసు మా అన్న బొమ్మ తెస్తాడు. అయితే మా అన్న చెప్పకపోయినా బొమ్మ తెస్తాడని నాకు నిరీక్షణ ఉంది. ఏసే ఏమన్నా తెలుసా? నేను వస్తా, వచ్చినప్పుడు నీకు బహుమానాలు తీసుకొస్తా. మనకి ఇంకెంత ఆనందం ఉండాలి, ఎంత ఆశ ఉండాలి, ఎంత సంతోషం ఉండాలా? ఇది నిరీక్షణ. అయితే మన విశ్వాసం శ్రమ గుండా, ఓర్పు గుండా, పరీక్ష గుండా ఈ స్థాయికి వస్తే ఏం బాధ లేదు. ఆయన వస్తాడు, నాకు బోల్డ్ బహుమానాలు ఇస్తాడు, ఆ బహుమానాలు నేను తీసుకొని ఆనందించగలుగుతాను. ఎప్పుడు? ఇది రక్షణ కార్యం అంటే. ఇవంతా చెప్పిన తర్వాత నేను ఒక విషయం చెప్పి, ఒక చిన్న సన్నివేశం చెప్పి ముగిస్తా. ఇవన్నీ మీరు విన్నారు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అందరూ విన్నారు. మైక్లో ఎంతమంది వినబడుతుందో నాకు తెలియదు, మీరు అందరూ విన్నారు. అయితే మీరు ఒకటి ఒప్పుకుంటారు, సార్ నాకు లోన సంతోషం లేదు, లోన దిగులు ఉన్నది, లోన భయం ఉన్నది, లోన సిగ్గు ఉన్నది. దీనికి కారణం ఒక్కటే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావు కాబట్టి దేవునితోనే సెటిల్ చేసుకోవాలి. దేవునితో మనం సెటిల్ చేయలేము, అందుకని ఏసయ్య మధ్యవర్తిగా వచ్చాడు. ఏసయ్య అందు విశ్వాసం ఉంచితే ఆయన సెటిల్ చేస్తానన్నాడు. ఆయన సెటిల్ చేయడానికి సిలువ మీద చచ్చిపోయాడు. మనం బలి అర్పిస్తాం, ఆయనే బలి పశువుగా చచ్చిపోయాడు. మనం వెలకట్టలేం, ఆయనే వెలకట్టాడు. మన శిక్షణ భరించలేం, ఆయనే మనకు బదులుగా భరించాడు. ఆయన చెప్పిందల్లా ఒకటి, నువ్వు నా నీ తప్పులన్నీ నా మీద ఒప్పేసుకో చాలని. ఒకవేళ ఇప్పుడు దాకా మీరు ఒప్పుకోలేదు అనుకోండి, ఈరోజన్నా ఒప్పుకోండి. మీరు చర్చికి వచ్చినా, బైబిల్ చదివినా, క్వైర్లో ఉండి పాటలు పాడినా, ఇంకా ఏం చేసినా, అది కాదు మనల్ని పరలోకంలో తీసుకెళ్ళేది. మనం ఏసే దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి, ఆయన్ని మనం మన వకీల్గా, మన ప్లీడర్గా ఆయన్ని అడగాలి. నేను అడిగాను, నా జీవితాన్ని ఆయన మార్చాడు, నాకు తండ్రితో సమాధాన పరిచాడు, కాబట్టి నేను సంతోషంగా ప్రార్థన చేస్తాను, సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్తాను. ఈ విధమైనటువంటి జీవితాన్ని బట్టి నాకు కొన్ని శ్రమలు వచ్చాయి, ఏదైతే చేయొద్దనుకుంటున్నానో ఇప్పుడు చేయట్లా, పోరాటం జరిగింది, ఆ పోరాటంలో ఓర్పు వచ్చింది, ఆ ఓర్పులో పరీక్షల్లో గెలవడం మొదలుపెట్టా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇవి కొద్దిగా మాత్రమే, అతి గొప్ప ఆశీర్వాదం పరలోకంలో ఉన్నా. ఇవి చిన్న చిన్నవి, అక్కడ ఇంకా పెద్దది ఉంది. వీటన్నిటికీ ఒకటే, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం. మీరు విశ్వాసం ఉంచారా? ఒకవేళ ఇప్పుడు దాకా విశ్వసించకపోతే ఎప్పుడైనా చేస్తారా? మీరు అనుకోవచ్చు, సార్ ప్రతి సంవత్సరం మా పాస్టర్ గారు మీటింగులు పెడతాడు, ప్రతి సంవత్సరం ఇలా చెప్తూనే ఉంటారు సార్, ప్రతి సంవత్సరం ఇదే మాట అంటారు, ఇప్పుడు విశ్వసిస్తావా? ఆలోచనప్పుడు చూసుకున్నాలే సార్, ఇది మీరు అనే మాట. అయితే దీనికి ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. నేను ఫోన్ ద్వారా చాలామందికి సలహాలు ఇస్తూ ఉంటాను, ప్రార్థనలు చేస్తూ ఉంటాను. ఒకసారి విశాఖపట్నం నుంచి రోజులిన్ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది. మా తమ్ముడు ఫోన్ చేయమన్నాడు సార్, అందుకు చేశానని. సరే చెప్పమ్మా అంటే, మొత్తం 7 రోజులు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. ఈ 7 రోజుల్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఆ అమ్మాయి కాలేజీలో చదువుతుంది కానీ చాలా చెడ్డ జీవితం. 2 సార్లు ఆమె ఆపరేషన్ చేయించుకుంది, పిల్లలు పుట్టకుండా, పిల్లలు పుట్టేవాళ్ళని తీసుకో అబార్షన్ చేయించుకుంది, కడుపు తీపిచ్చుకుంది అంటారు కదా, అట్లాగా 2 సార్లు కాలేజీలో చదివే అమ్మాయి. అయితే 3వ సారి ఒక అబ్బాయి మోసం చేశాడని ఆమె చచ్చిపోదాం అనుకుంది. 2 సార్లు ప్రయత్నం చేసింది, అవ్వలే. వాళ్ళ తమ్ముడికి తెలిసి అన్నతో మాట్లాడంటే నాతో మాట్లాడతా ఉంది, సరే ఆమెను మాట్లాడిస్తావు, నా మాట్లాడిస్తావు. ఒకరోజు సాయంత్రం 11:40 అట్లా ఫోన్ చేసి, సార్ నువ్వు నాతో కొద్దిసేపు మాట్లాడాలి,
సరే చెప్పాను, ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడు, ఇంకా అటు ఇటు అల్ల, ఒక 20 నిమిషాలు మీరు నాతోనే ఉండాలి. ఎందుకు అని? సరే ఇప్పుడు 11:40 అయింది. అవును, 12 గంటలకి నా బల్ల మీద విషం పెట్టుకున్నా దాన్ని తాగి చచ్చిపోతావు. నువ్వు ఒక్కడవే నా మాటలు బాగా వింటున్నావు, అందుకే చివరిగా నీతో మాట్లాడి చచ్చిపోదామని నీకు ఫోన్ చేశాను. అంటే సరే మాట్లాడు అని మాట్లాడతా ఉన్నా. నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది. ఈమె చచ్చిపోయింది అనుకో, చివరిగా ఎవడు ఫోన్ చేసినా నన్ను పట్టుకుంటారు. అర్థమైన? ఇక నా టెన్షన్ నాకుంది, కానీ నేను ఫోన్ పెట్టేస్తే ఇంకో గొడవ. ఎలాగనేసి ప్రార్థన చేస్తూ ఉన్నా. 11:57 దాకా ఏదో చెప్తానే ఉంది, చెప్తాను. అంతసేపు అయిన తర్వాత 11:57 అట్లా అవుతుంది. ఏ రోజులు అన్న, ఏంటన్న, నువ్వు ఇంతసేపు మాట్లాడావు కదా, నేను కొన్ని విషయాలు నీతో చెప్పనా అన్న. సరే చెప్పు చెప్పు అన్నది. ఏ రోజులు నువ్వు చాలా అందంగా ఉంటావు కదా అన్న. ఏ నువ్వు నన్ను చూడలేదు కదా, నీకు ఎట్లా తెలుసు అంటే, ఇంతమంది అబ్బాయిలు నీకు పడ్డారంటే నువ్వు చాలా అందంగా ఉంటావులే అంటే, కరెక్టే నేను అందంగా ఉంటా. ఇక రెండు, నువ్వు చాలా మెత్తగా అనుకుంటావు కదా అంటే, కరెక్టే నీకు ఎట్లా తెలుసు అన్నది. మరి ఇంతమందికి పడ్డావు అంటే మెత్తగా కాకపోతే ఏమవుతావు నేను అంటే, అవునవును అవును అనంటే. ఇక మూడు, నువ్వు చాలా తెలియగలదాను అంటే, ఏ ఎందుకన్న, ఎందుకని అంటే, ఇప్పుడు నేనున్నాను అనుకో, నేను తెలియగలవాడినని నాకు ఫోన్ చేశావు, కానీ నాకంటే తెలియగలదాన్ని తెలుసు అనుకోను. ఏమని, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు తెలియదు, కానీ నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలో నువ్వే నిర్ణయించుకున్నావు, నువ్వు ఎంత గొప్పదని అనంటే, ఆమె నేను అనుకుంటాను అప్పుడు ఫోన్ పక్కకు పెట్టి గడియారం చూస్తూ ఉంటుంది, చూసి హే నేను 12 గంటలకి చచ్చిపోదాం అనుకున్నా, 12:04 అయింది అన్నది. అయ్యింది కదా, మరి 12 అయ్యేదాకా ఆగాను అంటే, సరే ఆగిపోయింది. ఇంకా ఆ స్థాయి దాకా వచ్చింది కదా, ఇంకా గట్టిగా మాట్లాడినా, ఏ ఎందుకు చచ్చిపోతావు అని అంటే, నా జీవితం సంగతి నీకు తెలీదు. అదేనంటే, తెలిసేదేమంది, చెడ్డ జీవితం ఏసే క్షమిస్తాడంటే, హే నన్ను కూడా క్షమిస్తాడంటే, నీకు ఒక మాట చెప్పంటావా, నీకు ముగ్గురు అబ్బాయిలతో తిరిగావు, నాకు ఒక అమ్మాయి తెలుసు, ఆమె 5 గురితో తిరిగి 6 వాడితో తిరుగుతుంది. అప్పుడు ఏసే దగ్గరకు వచ్చింది, ఏసే ఆమెను క్షమించాడు. క్షమించడమే కాదు, ఆమె వెంటనే పోయి మొత్తం ఊరు వాళ్ళందరినీ ఏసే దగ్గరికి తెచ్చింది. నిజమా సార్ అంటే, నిజం, ఆ అమ్మాయి గురించి బైబిల్లో కూడా ఉంది. అవునా? యోహాన్ సువార్త 4:10, ఆ అమ్మాయినే సమరయ స్త్రీ అంటారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఏంటి, 5 గురితో తిరిగి వదిలేసింది, 6 వాడితో తిరుగుతుంది. అప్పుడు వచ్చింది, ఏసే క్షమించలా, ఇంకా నువ్వు ముగ్గురే, ఇంకా 3 దాకా ఛాన్స్ ఉంది అని అంటే నవ్వేసింది. మరి ఇప్పుడైనా రావద్దా అని అంటే, ఏం చేయమంటాను, ఏం లేదు, ఏసే దగ్గరకు వచ్చేసేయా, నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నా, నన్ను క్షమించు అని ప్రార్థన చేయంటే, కొంచెం అటు వచ్చింది గర్వం, ఇప్పుడు చేయాలంటే, ఇప్పుడు చెయ్యే కాదు, ఇప్పుడు కాదు, నేను సాయంత్రం 5 గంటలకు చేస్తాను, ఇప్పుడు చేయను, రాత్రి 1 గంట అయిపోయింది, నాకు నిద్ర వస్తుంది, చిన్న ప్రార్థన నీ చేయను, ఇప్పుడు సాయంత్రం 5 గంటలు నువ్వు బలవంతం చేయదు అంటే, సరే అన్న, ఫోన్ పెట్టేసినా, సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేస్తుందని ఎదురు చూస్తున్నా, చెయ్యదే, తర్వాత రోజు చేయదు. ఇక మూడో రోజు నాకేం చేయాలో అర్థం కాదు, ఫోన్ చేసి చేస్తాను, తమ్ముడు ఫోన్ పెట్టాడు, ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, ఏమైంది రా అన్న, అన్న మీకు తెలియదా అన్న, ఏమైనా అక్క చచ్చిపోయింది అన్న, హే ఎట్లాగా ఏమైంది చెప్పండి అన్న, మీతో మాట్లాడింది కదా రాత్రి, పొద్దున కాలేజీకి వెళ్ళింది, 11 గంటలకు కాలేజీ నుంచి వస్తాను, మా ఇంటి బయట రోడ్ ఇలా టర్నింగ్ ఉంటుందన్న, ఆ రోడ్డు దాటితే మా ఇల్లు వస్తుంది, దాటుతా ఉంది, డీసీఎం టయోటా వచ్చి గుద్దిందన్న, మధ్యలో కరెంటు స్తంభం ఉంటుంది, ఆ స్తంభానికి తలకాయ తగిలి పగిలి వెంట చచ్చిపోయింది. 8 గంటలకు జరిగిందన్న, 11 గంటలకు జరిగిందన్న, రాత్రి 1 గంటకి బతి ఉన్నాడు, ప్రార్థన చేయి తల్లి అని, చేయలే, సాయంత్రం 5 గంటలు చచ్చిపోయింది 11 గంటలు. ఇప్పుడు రోజు నేను ఎక్కడ ఉంటుందో తెలుసా, డౌట్ లేకుండా నరకంలో ఉంటుంది, ఎందుకో తెలుసా, దేవుడు చెప్పాడు నువ్వు చెయ్యమ్మా అని, చేసిందా, లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఏం చేయాలో దేవుడు చెప్పేశాడు, మీరు చేయలేదనుకోండి తప్పు మీదే, అంగీకరించలేదనుకోండి తప్పు మీదే, స్పష్టంగా చెప్తున్నాను, ఏసే నా దగ్గర రా, నా పాప నీ పాపాలు నా దగ్గర ఒప్పుకో, నేను నిన్ను క్షమిస్తా, నీ జీవితాన్ని నేను మారుస్తా, ఎంత స్పష్టంగా చెప్పాడు. రోజులు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదేమో.
అవకాశం ఉన్నప్పుడే, మనసు బాగున్నప్పుడే, ఇప్పుడు ప్రార్థన చేస్తే బాగుండేమో అని అనిపిస్తున్నప్పుడే ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. మీరు అందరూ తలొంచి మోకరిస్తారా, కళ్ళు మూసుకుంటారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, దీన్ని జార విడుచుకోవద్దు. స్పష్టంగా చెప్తున్నాడు, నీకు తండ్రికి మధ్యన వైరం ఉన్నది, ఆ వైరాన్ని తీర్చడానికి నేను వచ్చాను. నువ్వు పాపం చేసావు, పాపం వలన నీకు భయం ఏర్పడింది, పాపం వలన నీకు సిగ్గు ఏర్పడింది. ఆ భయము సిగ్గు పోవాలంటే దేవుని యొక్క పవిత్రత నియమం శిక్ష పడాలన్నది. అది నీ మీద పడటం నాకు ఇష్టం లేదు, నా మీద వేసుకున్నాను. నువ్వు నా దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటావా, నేను క్షమిస్తాను, నీ మీద ఉన్నటువంటి పాపాన్ని అంతటిని తుడిచివేస్తాను, నీతిమంతుడిగా నిన్ను తీర్పు తీరుస్తాను, నీతిమంతురాలుగా నిన్ను తీర్పు తీరుస్తాను. నీ హృదయంలో బాధ కలిగించేది, భయాన్ని కలిగించేది, తొందర కలిగించేది ఏదైనా జ్ఞాపకం వస్తుందా? వస్తే ప్రభు దగ్గర క్షమించమన్నాడు. అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు అడుగు, ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్నం నేను ఒక చిన్న అవకాశం ఇచ్చి ప్రార్థన చేస్తాను. మీలో ఎవరైనా ఈ మధ్యాహ్నం అయ్యా నేను ఏసే దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటాను, ఏసే దగ్గర నేను ప్రార్థన చేస్తాను, ఏసేని నా వకీలుగా, నా ప్లీడర్గా నేను ఈరోజు అంగీకరిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, అది నీ నిర్ణయం అయితే నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏసేతో చెప్పండి, ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా, ఏసయ్యా మీరు నన్ను ప్రేమించి నా శిక్షను మీరు భరించారు కదా, ఏసయ్యా మీ రక్తాన్ని బట్టి నన్ను పవిత్రపరచండి, మీరు తిన్నటువంటి దెబ్బలు బట్టి నాకు స్వస్థతనివ్వండి, నన్ను క్షమించండి ఏసయ్యా అడగండి. ఆ విధంగా ఆయన ఖచ్చితంగా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయకముందు మీలో ఎవరైనా ఈ మధ్యాహ్నం నేను ఏసయ్యని నా హృదయంలోకి రమ్మని అడుగుతాను, ఏసే దగ్గర నా పాపాలు ఒప్పుకుంటాను, ఏసయ్యని నా లీడర్గా ఈరోజు నేను అడుగుతాను, మీరు ఎవరన్నా ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడితే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఈ మధ్యాహ్నం ఏసయ్య మీరు నా రక్షణ, మీరే నా విమోచకుడు అని ఒప్పుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారంటే మీ చేతులు ఎత్తి చూపించండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. ఎవరైతే చేతులు ఎత్తారో, చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రమే ఉన్న చోట లేచి నిలబడండి. చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రం ఉన్న చోట లేచి నిలబడండి. చేతులు దించేయండి, తలొంచండి, కండ్లు మూసుకోండి, తలొంచండి, కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిల్లో ఈ మాట ఉంది, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనం రక్షించబడతాం. కాబట్టి మీకు చిన్న ప్రార్థన చెప్తాను, మీరు నా ఇంట చెప్పండి. మీ కుడి హస్తాన్ని, మీ కుడి చేయిని మీ హృదయం మీద, మీ గుండె మీద పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట చెప్పండి. ఏసయ్యా నన్ను ప్రేమించి ఈరోజు నాతో మీరు మాట్లాడారు. ఏసయ్యా నేను జీవించిన జీవితం నాకు భయాన్ని, సిగ్గును మిగిల్చింది. ఏసయ్యా నన్ను ప్రేమించి నా పాపం కోసం సిలువ మీద శిక్షను భరించి మరణించి తండ్రితో సమాధానపరచాలని ఇష్టపడ్డావు. ఏసయ్యా నన్ను క్షమించండి, మీ రక్తంలో నా పాపమును కడిగండి. ఏసయ్యా నా హృదయంలోకి మీరు రండి. ఈనాటి నుండి నీ సాక్షిగా, నీ బిడ్డగా జీవించటానికి కృప చూపించండి.
యేసు నామములో ప్రార్థన చేయించిన ఆమేన్. దయచేసి కూర్చోండి. మా దేవ, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు. ఎంతమంది అయితే నీ అందు విశ్వాసం ఉంచారో, ఎంతమంది అయితే మీ సన్నిధిలో ప్రార్థన చేశారో, వారి హృదయాలను చూసావు ప్రభువా. ప్రభువా, అమాయకమైనటువంటి యథార్థమైనటువంటి మనస్సాక్షి చేసినటువంటి ప్రార్థనను నిరాకరించావు ప్రభువా. నాయన, వారికి ఆ భరోసాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుగ్రహించమని వచ్చిన కఠిన వైఖరితో మొండిగా ఉన్నట్లయితే వారితో కూడా మీరు మాట్లాడండి. ఈరోజు ప్రభువా, వారు కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. ఈ చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసీనాలో ప్రార్థన చేయించినాం తండ్రి. అభిప్రాయాలకు, సలహాలకు, సూచనలకు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ జి పిలిప్ గారు, కోర్సవారిగూడెం పోస్ట్, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9300161322.